तारे कैसे तूने बचपना ये कर दिया है, सच बताना मेरे हिस्से किसके दिल में घर दिया है। तकरारे हैं लकीरों में तस्वीरें ना दिखा, हद से है गर इश्क में तो ये इश्क ही क्यों लिखा। मन मुरादे मन मुरादे पास बैठी मायूसी से आधी रातें, కొన్నిసార్లు మన మాటల వల్ల మన చేతుల వల్ల ఇలా చిటికేసేలుగా లైఫే మారిపోతుంది. నా లైఫ్లోనూ అలాగే జరిగింది. ఐ వాస్ 10 ఇయర్స్ ఓల్డ్. అప్పుడే నేను ఎవరు ఏం కాబోతున్నాను అని డిసైడ్ చేసేసుకున్నాను. ఇట్స్ బ్యూటిఫుల్, నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఐల్ టేక్ దిస్. దీని రేట్ ఎంత? మేము దీన్ని అమ్మము సార్. తారు, ఓ ఈవిడ మీ వైఫా? అవును. పోలికలు కనిపిస్తున్నాయి. గుణము అంతే. సరే మీరు చెప్పండి. ఆలోక్, మనం దీన్ని అమ్మపోయేది లేదు. తారు, నో. యంగ్ లేడీ, నువ్వు పెద్ద అయ్యాక నీకే అర్థమవుతుంది అంటే ఎవ్రీథింగ్ ఫర్ సేల్ అని. యూ, మీ, యువర్ డాడ్ అండ్ దిస్ పెయింటింగ్. ఎందుకంటే ప్రతి వస్తువుకి రేటు ఉంటుంది. 10? లేదు, 10 కాదు. అంటే నేను దీన్ని కొనొచ్చు కానీ 10 ఇచ్చి కాదు. ప్రతి వస్తువుకి ఒక రేట్ ఉందంటే ఇది 10 రెట్లు ఎక్కువ. నీ పేరేంటి? తారిణి. తారిణి బెస్ట్. I like you, Tarni Bisht. మనకి డబ్బు అవసరం ఉంది తారు. నాకా పరిస్థితి రాదు. నువ్వు వాళ్ళలాగా అవ్వాలనుకుంటున్నావా? లేదు, వాళ్ళ మేడంలా అవ్వాలి. ఏ అనుకున్నా వెంటనే దొరకాలి. నాకు అలాగే దొరుకుతుంది. గర్ల్స్, మీట్ తారిణి బెస్ట్, ఆర్ న్యూ టీచర్స్ డాటర్. డ్రెస్ చూస్తేనే తెలుస్తోంది చారిటీ కేస్ అని. రైట్ ప్లేస్, రైట్ పీపుల్. ఏదో ఒక రోజు వాళ్ళ ప్రపంచానికి వెళ్ళి నేను స్థానం సంపాదించుకుంటాను. ప్రస్తుతం వీళ్ళకి ఏమీ అర్థం కాదు, కానీ త్వరలోనే నేను ఎవరు ఏంటి అని వీళ్ళకి అర్థం అవుతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అమృత, అమృత షరీన్, తారిణి బెస్ట్. ఇక్కడ నుండే మా లవ్ స్టోరీ మొదలైంది.
లైలా మజ్ను టైప్ కాదు. డిఎఫ్ఎఫ్రోని ఎదిగిన తర్వాత ప్రేమని గొడవ ద్వారా తెలియజేస్తాం. అంటే ఎఫ్ ఫర్ ఫ్రెండ్షిప్ అండ్ ఎఫ్ ఫర్ హావ్ హావ్ ఫ్యాట్ ఫ్రీ చాక్లెట్. నాకే దాని అవసరం. ఏంటి నా రహస్యాలు, నా మంచి చెడ్డలు అమృతా సెరింగ్కి మొత్తం అంతా తెలుసు. తను నా కథని వినడం మాత్రమే కాదు, నాతో ట్రావెల్ చేయడం మొదలుపెట్టింది. నాతో ఏదైనా షేర్ చేసుకుంటుంది. నా సక్సెస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, నా బాధని కూడా. బాగుంది, కొంటావా? నో. సో లాస్ట్ సీజన్ బేబ్. నిజం చెప్పాలంటే లాస్ట్ సీజన్ నా డ్రెస్కి కాదు, నా వ్యాలెట్కే. డబ్బు తక్కువగా ఉన్నా నా కళలు మాత్రం నెరవేరుతున్నాయి. ఆఫ్టర్ ఆల్, మా అమ్మ పెయింటింగ్ని 10 రెట్లు ఎక్కువ కమ్మాను నేను. టీనేజర్స్ అన్నాక స్టైల్గా ఉండాలనుకుంటారు కదా మరి. ఫర్ ఎ ప్రైజ్ ఆఫ్ కోర్స్. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. పాకెట్ మనీకైతే అస్సలు వర్కౌట్ అవ్వదు. సరే కూర్చో, ఇప్పుడు నీ టర్న్. ఇలా రా. మంత్రగత్త మంత్రగత్త, ఐ లవ్ యు డ్యూడ్. లెట్స్ సీ, టర్న్ అరౌండ్. రాక్షసి రాక్షస, ఐ లవ్ యు మోర్. వన్స్ అపాన్ అ టైం నుంచి హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ దాకా. ఐల్ మిస్ యూ యార్. మళ్ళీ ఢిల్లీకి ఎప్పుడు వస్తావు? నువ్వు లిస్ట్ రెడీ చేయి. లిస్టా? నా ఫ్యూచర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరి దగ్గర అంతా ఉందని. బేబ్, ఢిల్లీ నీకు పర్ఫెక్ట్ ప్లేస్గా ఉంటుందిరా. యా, ఐ నో. ఐ మిస్ యూ మంత్రగత్త. ఐ మిస్ యూ రాక్షసి. కమ్ సూన్ యార్. గుడ్బైలో గుడ్ని వెతకడం చాలా కష్టం, కానీ వేరే దారి లేదు. యు హ్యావ్ టు లెట్ గో అండ్ మూవ్ ఆన్. నువ్వు పెరిగి పెద్దదాని అయ్యావన్న విషయాన్ని మర్చిపోయావా? ఏజ్ గురించి అంటున్నావా, సైజ్ గురించి అంటున్నావా? ఏజ్ గురించే. అయితే నువ్వు పొరపాటు పడ్డావు, ఎందుకంటే నేను అలోక్ ఒళ్ళో సరిపోనంతగా లావ్ అవ్వనులే. మార్క్ షీటా? లేదు లేదు, ఢిల్లీకి వెళ్ళడానికి ఫస్ట్ క్లాస్ టికెట్. తారు, ఈ మార్క్స్ వచ్చి స్టేట్ లోని టాప్ మార్క్స్. ఈ 15,566 కిలోమీటర్స్ ఏరియాలో మీ కూతురు కంటే గొప్ప జర్నలిస్ట్ ఎవ్వరూ లేరు. సంతోషం నీకు? ఎస్. ఈరోజు రాత్రి నేను నీకోసం డిన్నర్ ని అరేంజ్ చేయబోతున్నాను. సారీ అలోక్, ఈ రోజు డిన్నర్ ని నేను ఢిల్లీలోనే తినబోతున్నాను. ఢిల్లీలోనా? తారు, ఇక్కడ నుంచి ఏమి దగ్గరికి వెళ్తాను, ఆ తర్వాత రిచ్ అని ఢిల్లీలో నేను అడుగు పెట్టబోతున్నాను. థాంక్స్ టు అమ్మ. అమ్మ లాంటి మొహం, మీ లాంటి బ్రెయిన్స్ నాకు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడే కదా యూస్ చేసుకోవాలి. కానీ ఇది యూస్ అవుతుంది కదా, ఎందుకంటే నువ్వు ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్. నిజమైన గోల్డ్ ఇప్పుడు నీ లోపల ఉంది. అదే ప్రాబ్లం, అదే లోపల ఉంది. ఒకవేళ బయట ఉండుంటే నమ్మడికి నెక్లెస్ లాగా, బ్రీఫ్ కేస్ లో బిస్కెట్ లాగా సూపర్ గా ఉండేది.
డబ్బులు ఉద్యోగానికి వెళ్తేనే దొరుకుతుంది. తారు, శాలరీ యొక్క మొదటి చెక్ నీ చేతికి వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని అసలు ఎవరూ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కానీ నువ్వు ఏంటంటే అలోక్, నీకు వయసు అయిపోయింది అందుకే ఇలా మాట్లాడుతున్నావు. తారు, నీకు ఆ పెయింటింగ్ గుర్తుందా? అమ్మ పెయింటింగ్. నువ్వు దాన్ని అమ్మాల్సి వచ్చింది కదా. ఆ రోజు నేను చెప్పింది గుర్తుందా? ఐ వాంట్ బీ హర్. అందుకే అలా మారిపోతున్నాను. ఈ రోజు నువ్వు బయలుదేరుతున్న విషయం ఏమీకి తెలుసా? ఏమీ? నో, ఇట్స్ ఏ సర్ప్రైజ్. తారు, నువ్వు తనకి ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళకూడదు. తన లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో ఎవరికి తెలుసు? నిన్ను చూసి సంతోషపడచ్చు, పడకపోవచ్చు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేము. ఒకవేళ ఏమీ మారిపోతే తన్ని పట్టుకుని రెండు తగిలిస్తాను. నా లైఫ్లో ఇంకెప్పటికీ ఎవరిని నమ్మను. సరే, ఓకే. నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. ఏం గెలిచావు? ఏంట్రా ఇప్పుడు సంతోషమా? నా గమ్యం పూర్తిగా మారిపోయే దారి వైపు నేను పయనించడం మొదలుపెట్టాను. ఈ పయనం గురించి ఎంత తక్కువగా మనం ఆలోచిస్తే అంత సంతోషం మనకి లభిస్తుంది. ఎ క్రేజీ రోలర్ కోస్టర్ రైడ్ విచ్ ఐ వాస్ ప్లానింగ్ టు ఎంజాయ్ టు ది ఫుల్లెస్ట్. Can I help you with something, ma'am? No, I'm just looking around. These are the best sellers. $1.5 lakhs. But you're in luck. Ee roju 40% discount lo undi. So, ma'am, cash or card? యాక్చువల్లీ విషయం ఏంటంటే ఐ బి బ్యాక్. సో మీకోసం ఇది సెపరేట్గా తీసి పెట్టినా మ్యామ్? యా ష్యూర్, దట్ వుడ్ బి గ్రేట్. మీరా ఈ షూ ప్యాక్ చేసి పెట్టే మ్యామ్, తర్వాత లీజర్గా వచ్చి ఇది కొనుక్కుని వెళ్తారు, రైట్ మ్యామ్? యా. సో మ్యామ్, 40% డిస్కౌంట్ ఆన్ 1.5 lakhs, 60% ప్లస్ 10% ఆఫ్ దాట్ 6,000 rupees మ్యామ్. సారీ, డిపాజిట్ మ్యామ్, టు కీప్ దిస్ అసైడ్ 10%. యాక్చువల్లీ అది కొంచెం పించ్ చేస్తుంది, సో ఐల్ గివ్ ఇట్ మిస్. షూస్ పించ్ చేసిందా లేకపోతే ప్రైసా? యు నో వాట్, యు రైట్, బట్ నాట్ ఫర్ లాంగ్ డార్లింగ్. ఐల్ బి బ్యాక్ అండ్ యూ విల్ బి ది వన్ హూ సెల్లింగ్ షూస్ ఫర్ మీ. దాట్ ఐ ప్రామిస్ యూ. వావ్, గొప్ప వాళ్ళ గ్రేట్ జర్నీస్ అన్ని బేబీ స్టెప్స్తోనే మొదలవుతాయని అంటుంటారు, కానీ నా బేబీ స్టెప్స్ ధర 1.5 lakh ఉంటుందని అస్సలు ఊహించలేదు నేను. పేదరికం. పెయింట్ కొట్టే అవసరం ఉండదనుకుంటాను. నేను అస్సలు ఊహించలేదు మీరింత తొందరగా రెస్పాన్స్ అవుతారని. నిన్నే మేము అసలు యాడ్ ఇచ్చింది, కానీ మీరు ఈరోజే మాకు ఫోన్ చేశారు. అడగండి. మొత్తానికి ఈ ఇల్లు నేను ఊహించినట్టు లేకపోయినా ఈ టైంలో 4 గోడలుంటే సరిపోతుంది అనిపించింది. ఆలోక్ నీ గురించి అన్ని విషయాలు చెప్పాడు. కంగ్రాచులేషన్స్ తారిణి బెస్ట్, యూఆర్ హైర్డ్. నువ్వు లక్కీ అనే చెప్పాలి, ఎందుకంటే నీ కెరియర్ని ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నావు. నిజానికి జీవితం పోస్తున్న న్యూస్ పేపర్లు చాలా తక్కువే ఉన్నాయి. మంచి పని, మంచి మనుషులు, స్టార్టింగ్ సాలరీ
9,000 rupees before tax. Thank you, sir. Ide any desk. Thank you. ప్రపంచంలోనే అతి భయంకరమైన రెండు మాటలు బిఫోర్ ట్యాక్స్. ఇకపై చెప్పులు కూడా ఇక్కడి నుంచే కొనుక్కోవాలేమో కదా. ఫోన్ తీ. అలోక్, షిట్ షిట్ ఆలోక్, నాకే వినపడటం లేదు. లేదు, కనెక్షన్ కరెక్ట్గానే ఉంది. అదేంటంటే వెల్కమ్ పార్టీ పెట్టారు, ఆన్ ది వేలో ఉన్నాను. ఏంటి, వర్కా? వర్క్ బాగానే జరుగుతోంది. మీ చెట్ట చాలా స్వీట్ తెలుసా. ఆలోక్, నాకేమి వినపడడం లేదు. నేను రేపు కాల్ చేయనా? ఓకే. దన్ను, దన్ను చాలా బాగుంది. ఓకే, బాయ్. Can I get one Jack Daniel, please? Yes. Excuse me. One vodka with Sprite, please. Cheppandi. Ee ratri em cheyabothunnaru? Nuvem charity nadapadam ledu kada. Charity? Teeskuni bail deru. Excuse me, can I have a light? Yeah, sure. Cheers. Cheers to you too. Bill, please. వెళ్ళండి, అందరిని ఈడ్చుకురండి. మ్యూజిక్ ఆఫ్ చేయండి. అందరూ వెళ్ళండి. ఏం చేస్తున్నారు? This was not supposed to happen. ఇదేం ప్లాన్ కాదు. ఢిల్లీలో ఈ రకంగా ఉంటారని అస్సలు ఊహించలేదు. అంకుల్, హీ పుల్డ్ అవుట్ ద గన్ టు స్కేర్ ద అదర్ గై అవే. తెలియక షూట్ అవుట్ అయింది. సేఫ్టీ? వాట్ సేఫ్టీ? Yes, dude, he lost his control over gun. త్వరగా నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్. వాట్? అది నో నో, ఐ డోంట్ నో. లేదు, కాల్లోనే షూట్ చేశాను. కానీ గొడవని వాళ్ళే స్టార్ట్ చేశారు.
రే త్వరగా బకెట్ తీసుకురా, త్వరగా రా. థ్యాంక్ గాడ్. ఏ ఏమైంది? ఏ వాడు ఎవరి కొడుకో తెలుసా? ఎవరు? అయితే వాళ్ళ కోసం లాకప్ నే ఖాళీ చేస్తారు, మనల్ని వాళ్ళతో ఉండనివ్వరు. నీళ్ళు తీసుకురావయ్యా, అలాగే డాక్టర్ని కూడా రమ్మను. వెళ్ళు. అరే ఓకే. ఏయ్ ఏమిటి, నిలబడి తమాషా చూస్తున్నావు? వెళ్ళి లాకప్ తెరవు. వెళ్ళు. ఏయ్ బయలుదేరండి. ఏయ్ బయలుదేరా. నేను ఉన్నాను కదా, మీరేం భయపడకండి. ఏంటయ్యా నీళ్ళు తవ్వడం కళ్ళతో చచ్చిపోయా? Someone's loss is someone's gain. ఒక ఎంపీ అబ్బాయి కోసం వాళ్ళకి లాకప్ అవసరమైంది, సో మమ్మల్ని వదిలేశారు. లాస్ట్ నిర్ చేస్తావా? వెళ్ళి ఒక బాటిల్ లో తీసుకురా. వెళ్ళు. ఆల్రెడీ ఇలాంటి కెరీర్ ఉన్నప్పుడు నాతో జర్నలిస్ట్ అని ఎందుకు అబద్ధం చెప్పావు? నో సార్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. దీస్ పిక్చర్స్ ఇట్స్ అ మిస్టేక్. ఐ అగ్రీ తారిణి. మిస్టేక్ అని నువ్వు అంటున్నావు, నేను ఒప్పుకోలేను. ఆలోక్ కూతురు కాబట్టి నిన్ను హైర్ చేశాను. ఐ షుడ్ హావ్ బీన్ మోర్ థరో విత్ మై బ్యాక్గ్రౌండ్ చెక్. ఆర్ యు సీరియస్ సార్? నేను ఇలా చేస్తారని మీరు అనుకుంటున్నారా? ద ఫ్యాక్ట్స్ ఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఆలోక్ కోసం ఈ ఫోటోస్ అన్నిటినీ బ్లర్ చేసేద్దాం. నువ్వు నీ డెస్క్ని ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళు. You are not fit to be a journalist. Sir, నేను జర్నలిస్ట్ అవ్వడానికి అర్హురాలా కానా అన్నది నాకు తెలీదు, కానీ అర్హత మీకే తెలీదు. ఒకవేళ అలా ఉండుంటే ప్రతి కథకి రెండు దిశలు ఉంటాయని ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. మీకు ఆ పోలీసులకి ఏం తేడా ఉంది సార్? ఏ తేడా లేదు. మీలాగే వాళ్ళు కూడా నిజం తెలుసుకోవాలని అనుకోలేదు. నేను ఒక స్లట్నని వాళ్ళందరూ అనుమానించారు. మీరేవో కన్ఫామ్గా చెప్తున్నారు. క్యాండీ క్రష్లో నీ స్కోర్ని బీట్ చేశాడు ఈ ఆలోక్. తారు, వెంటనే నీ థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని ఇంటికి వచ్చే. త్వరగా బయలుదేరు. ప్యాక్ ఆల్ యువర్ స్టఫ్. ఓకే. Oh God, Marlena. Alok. Hello. Amy. Oh my fucking God. Amy, are you fucking serious? What the fuck have you been? Na mundu kochamante ninnu champestanu, you know? Enduku? Enduku nu adugutunnava? You know fuck. Do you know what I've been through? నేను పాస్ట్ 10 డేస్ గా ఢిల్లీలోనే ఉంటున్నాను. మీ ఇంటికి చాలా సార్లు వచ్చుంటాను, కానీ నీ గురించి ఏమీ తెలియలేదు. నీకు మెసేజ్ చేశాను, రిప్లై లేదు. కాల్ చేశాను, బట్ యు డిడ్ంట్ పిక్ అప్ ది ఫకింగ్ ఫోన్. నాకు ఇక్కడ ఉండడానికి కూడా ప్లేస్ లేదు తెలుసా? ఐ హావ్ టు రెంట్ ఎ ప్లేస్. దిస్ ప్లేస్ ఇస్ అ ఫకింగ్ షిట్ హోల్.
fuck it. I have no money, so I have to find a job. You know what my job pays me? 9,000 rupees. Nine fucking thousand rupees to this fucking gold medalist. Na kein chelo artham kaadaledu yen chelo nuvu cheppu evi. Aa tarvata monna raatri yen jarigindo neeku telusa? Jail ki vellanu. Enti? Do you know why? Because I got arrested. You know why? Because of fucking prostitution. Emaindi? And the next day my finalist hypocrite boss fires me because now apparently I'm a fucking prostitute. సార్, ఇన్ని విషయాలు నా చుట్టూ జరుగుతున్నా నేను నా ఫ్రెండ్ కోసమే వెతుకుతున్నాను. యూ ఆ టైంలో నువ్వు నాతో పాటు లేవు యార్. యు ఆర్ ట్రావెలింగ్ ది వరల్డ్. ఐ యామ్ గోయింగ్ టు కిల్ యు, యు ఫకింగ్ బిచ్. ఓ మై గాడ్, యు యు ఆర్ లాఫింగ్. యు ఆర్ లాఫింగ్ ఎట్ మీ. ఆర్ యు మ్యాడ్? యు ఆర్ లాఫింగ్ ఎట్ మీ. నా పరిస్థితి నీకు అర్థం కాలేదు కదా? యూ లాఫింగ్. నాకు వచ్చే కోపానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు తెలుసా? దీని తర్వాత ఏం జరుగుతుందో నాకు ముందుగానే తెలుసుంటే ఖచ్చితంగా ఇంత సంతోషపడేదాన్ని కాదు. నేను ఆ రోజే బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోయిండేదాన్ని. వెళ్ళుండాల్సింది. ఏంటి బాబు సూర్యబాన్, టీ తాగుదామా? లేదు మేడం, ఈరోజు వద్దు. ఈరోజు చాలా బళ్ళు వచ్చిపోతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి కదలు నేను. ఓహో, టీ లేకుండా సమోసా తినడం కుదరదే. నిజంగానే మీరు సూపర్ మేడం. ఇదిగోండి తినండి. అయ్యో నాకొద్దు. ఈ రాక్షసి తలుపు తెరవే. నా ధనుని మంచి కార్ కి దగ్గరలో పార్క్ చేసేయ్. దానికి బిఎండబ్ల్యూ చాలా ఇష్టం, ఓకేనా? ఐ యామ్ సో ఎక్సైటెడ్. ఓ గాడ్, ఐ యామ్ సో సారీ బేబ్, ది హౌస్ ఇస్ ఎ మెస్. దీస్ డెకరేటర్స్ ఆర్ డ్రైవింగ్ మీ క్రేజీ. డెకరేషన్ అండ్ ఆల్, నేను వచ్చినందుకు నువ్వు చాలా సంతోషపడుతున్నావు నాకు తెలుసు, బట్ మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు? ఐ మీన్ ఐ యామ్ జస్ట్ చీప్ డే. చీప్ అండ్ యు, యు ఆర్ రైట్. బై ది వే, హౌ ఇస్ అలోక్? నా వల్ల కాస్త అప్సెట్ గా ఉన్నారు. కాసేపటి క్రితమే ఇంటికి రావడం లేదని చెప్పేశాను. యు ఆర్ హోమ్. బై ది వే, ఐ హావ్ ఎ హ్యూజ్ సర్ప్రైజ్ ఫర్ యు. టెల్ మీ, టెల్ మీ, టెల్ మీ, టెల్ మీ, టెల్ మీ. టెల్ మీ నౌ. నో, యు హావ్ టు వెయిట్ టిల్ టునైట్. నీతో చాలా మాట్లాడాలి, లోపలికి పద. పోర్గా కనిపిస్తున్నావు కానీ ఓకేలే. ప్లీజ్ బేబ్, ఇస్ ఇట్ టూ మచ్? ఐ యామ్ లుకింగ్ ఫ్యాట్? డైరెక్ట్ గా అడగొచ్చు కదా కాంప్లిమెంట్ కావాలి అని. యు లుకింగ్ ఫ్యాబ్ యాస్ యూజువల్. షట్ అప్, I missed you. Don't worry, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, అట్లీస్ట్ నా పని పూర్తయ్యే వరకు. ఏం పని? బేబ్, హౌ కెన్ యూ ఫర్గెట్? అందరికంటే రిచెస్ట్ పర్సన్ ని పెళ్లి చేసుకోవాలి, అది కూడా 6 నెలలుగా. Do you remember? Now bring it on. So you're in luck. ఈ రోజు నైట్ పార్టీకి అందరూ వస్తారు. And you are cordially invited. గౌరవ్ ఎవరు? బంటి. ఓ, ఈ రోజు వాడి బర్త్డే. మీరందరూ బర్త్డే పార్టీ కోసం ఇన్విటేషన్ ప్రింట్ చేస్తారా? వావ్. బై ది వే, స్పెషల్ షాపింగ్ కూడా చేస్తాం. Wait. You like wear a bang? Try this. You remember?
నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. థ్యాంక్ గాడ్ నువ్వు ఇంకా రెడీ కాలేదు. నేను మిలాజ్ నుంచి నీకు రెండు డ్రెస్ తీసుకొచ్చాను. ట్రై దిస్ వన్. బర్గండీ ఇస్ నాట్ యువర్ కలర్. పుట్ దిస్ వన్ ఆన్. మేడం ఇది కాస్త పట్టుకుంటారా? పుట్ ఇట్ ఆన్. But this... John aunt also like this one. Get ready and meet me at the party. Oh, what the fuck is that? I know. ఈ హ్యాంగర్ మీ అమ్మ దగ్గర ట్యూషన్ చదువుతుందా? హ్యాంగర్? అవును, హ్యాంగర్ లాగే కదా ఉంది. ఐ మీన్ స్కెలిటన్ హ్యాంగర్ లా ఉంది. ఎక్స్ట్రా ఇంచ్ కూడా లేదు పట్టుకోవడానికి. లక్కీ బిచ్. సరే కానీ తనెవరు? మల్లిక, బంటీస్ ఫియాన్సీ. హే, ఒక్క నిమిషం, హోల్డ్ ఆన్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. వాట్ హ్యాపెన్ బేబ్? యు అండ్ మై బ్రదర్. ఇట్స్ పర్ఫెక్ట్. మీరు ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఆర్ యు షిడ్డింగ్ మీ? ఓకే లిసన్, ఆనెస్ట్లీ యు వాంట్ ఎ రిచ్ మ్యాన్ రైట్? అయితే వాడు రిచే, చాలా బాగా రిచ్. నువ్వు కూడా మరి అంత బ్యాడ్ ఏమీ కాదు. బట్ సీరియస్లీ, నువ్వు వాడిని హ్యాపీగా చూసుకుంటావు, కేర్ తీసుకుంటావు, ఆ మల్లిక దగ్గర నుంచి వాడిని కాపాడతావు, అండ్ దెన్ యు అండ్ మీ టుగెదర్ ఫర్ ఎవర్ ఎప్పుడు కలిసే ఉండొచ్చు. ఇంతకంటే మంచి ప్లాన్ ఇంకేది ఉండదు. ఐ థింక్ ఇంతకంటే చెత్త ప్లాన్ కూడా ఉండదు. అండ్ ఎనీవే, ఐఎమ్ గోన్ బీ విత్ యూ ఫర్ ఎవర్. నో యా, యూర్ స్పాయిలింగ్ మై ప్లాన్. తర్వాత లైఫ్ లాంగ్ ఆ హ్యాంగర్ తోనే ఉండాలి. छोटे छोटे भी पूरे हो जाएंगे सपने तू देख. ले जाती है ये जहां जिसको भी जाना होगा. गाना होगा, गाना होगा, गाना होगा, ये चढ़ती नशे सी सबसे करती है यारी. పాష్, నువ్వు నాకు ఇచ్చే డ్రెస్సెస్ లో ఎప్పుడు పాష్ కానీ కనిపిస్తాను. జాన్, నువ్వు బానే ఉన్నావుగా? ఎందుకు అదోలా ఉన్నావు? ఏమి ఏమి కేవైంది? నేను అనుకున్నది ఎలాగో జరగదు, నీ కూతుర్ని చంపేస్తా. జాన్, కొంచెం కూడా ఆలోచించకుండా నన్ను ఒక మాట కూడా అడగకుండా అమ్మాయిని ధైర్యంగా ఇంట్లో ఉంచింది. ఏమి డ్రెస్ తన జ్యువెలరీ పెట్టుకుని ఎలా తిరుగుతుందో చూడండి. తారిణి, ఇదిగో నేను వస్తున్నాను. అంకుల్. హాయ్ అమ్మీ, నేను చూసి ఎంత కాలం అయింది? 6 సంవత్సరాలు 9 నెలలు 5 రోజులు. ఇంకా అలాగే ఉన్నావు, ఏం మారలేదు. బై ది వే, మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు. థాంక్యూ. వెల్స్ మామ్. మీరిద్దరూ తనను కలవడానికి ముందు 2 పెగ్గులు వేయడం మంచిదనుకుంటున్నాను. One of those days. జాగ్రత్త, మరీ ఓవర్గా మాట్లాడొద్దు. డాడ్, నేనెప్పుడు ఓవర్గా మాట్లాడాను? నేను చెప్తున్నది తారిణి గురించి. Are you sure that? Go and enjoy the party. I'll see you later. Bye. Bye. Ruth? Stop slouching. సరే, ఆ ఎమ్మితో ఉందే అమ్మాయి ఎవరు? ఏదో తెలుసున్న అమ్మాయిలా ఉంది. నాకు కూడా. తన్ని చూస్తుంటే హాంకాంగ్ కూప్ చందాని కూతుర్లా ఉంది. ఐ డోంట్ నో మమ్మా. నీకెన్నిసార్లు చెప్పాను మొహం ఇలా పెట్టుకోవద్దు అని. ఇల్లు కగ్లీ. మచ్ బెటర్. నీ లిప్స్ ఫిల్లర్స్ బాగా తగ్గాయి చూడు. పర్వాలేదు, ఇంకోసారి లైపోకు వెళ్ళినప్పుడు వేసుకో. ఓకే? ఎస్ మమ్మా. బంటీకి నీ మీద ఇంట్రెస్ట్ పోకుండా చూసుకో, అర్థమైందా? నో మమ్మా. అవును, బంటీ ఎక్కడా కనపడడం లేదు. ఐ డోంట్ నో, ఐ యామ్ గోయింగ్ టు కిల్ హిమ్. ముందు పెళ్లి చేసుకో. హాయ్. స్టాప్ స్టాప్ స్టాప్. థ్యాంక్ యూ. చియర్స్. Amy, where's Bunty? Hi, I'm Malika. And you are? Excuse me, madam. మీరు కాస్త దీన్ని పట్టుకుంటారా?
ఎక్కడ దొంగిలించావు? నీ ఫ్రెండ్ సూర్యబాన్ దగ్గర నుంచి. నువ్వెందుకలా దొంగతనంగా కాలుస్తున్నావు? యు కెన్ బై యువర్ ఓన్ సిగరెట్స్. ఐఎమ్ ఎ బిగ్ ఫట్టు. నా గురించి సూరజ్ వాళ్ళ అమ్మకి అన్ని తెలిసిపోతాయి. ఆవిడికి సమాధానం చెప్పడానికి నీ టాలెంట్ నా దగ్గర లేదు. కెన్ ఐ టెల్ యూ వన్ థింగ్? ఐ థింక్ యువర్ మామ్ డిజర్వ్స్ మలికా. బట్ మై పూర్ బంటీ డజంట్ డిజర్వ్ హర్. లవ్ మ్యారేజా? హెల్ నాట్. ఫుల్ ఆన్ అరేంజ్డ్ రియలిస్టిక్ పొలిటిక్స్ కి చెందిన అందమైన పెళ్లి. పొలిటిక్స్? ఓపీ కపూర్ కి ఏకైక కూతురు. తప్పకుండా ఏకైక కూతురే అయి ఉండాలి. అటు ఇటు తిరిగి స్కెలెటన్. కాండోమ్ యూజ్ చేయకుండా ఉంటే ఇది కూడా జరగచ్చు. ఏంటి వర్క్ లో బిజీగా ఉన్నావా? నువ్వెప్పటి నుంచి అది మొదలు పెట్టావు గోగా? ఇట్స్ యువర్ బర్త్డే. ఈ పార్టీ నీ కోసమే. జాన్ ఆంటీ నీ కోసం ఎంత కష్టపడి ఆర్గనైజ్ చేశారు. అండ్ యు నో ఫకింగ్ కేర్. గుగా కామ్ డౌన్ నౌ. ఆల్రెడీ జాన్ ఆంటీ చాలా మూడ్ ఆఫ్ లో ఉన్నారు. వాట్ యు మీన్ బై బికాస్ ఆఫ్ దట్ బ్లెప్ ఫ్రెండ్ ఆఫ్ ఏమీస్? విచ్ వన్? తను ఒక్కరితే కదా. వాట్ ఇస్ హర్ నేమ్? చూడడానికి లోకల్ అమ్మాయిలా ఉంది. నువ్వు కూడా అలాగే అనుకున్నావా? ఐ వన్ ఆర్ సో రైట్. ఇంకొకళ్ళు డ్రెస్ వేసుకోవడం తనకి సిగ్గుగా లేదా? ఎనీవే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై మూడ్ టాకింగ్ అబౌట్ హర్ బేబీ. కట్ చేశాడు. యా, చేంజ్ ఆఫ్ ప్లాన్. ఈ ఫ్రెండ్షిప్ ని రిలేషన్షిప్ గా మార్చే సమయం వచ్చింది. వెర్స్ మై సెక్సీ బంటీ. నో కెప్టెన్, యూ లిసన్ టు మీ. మీ మీద నమ్మకంతో ఒక పని అప్పగిస్తే అది మీరు సరిగ్గా చేయలేకపోయారు. యా, అది ఇల్లీగల్ అని నాకు కూడా తెలుసు. అందుకే మీకు 10 కోట్ల రూపాయలు ఇస్తున్నాను. నేనెందుకులా చెప్తాను? కావాలంటే మీరు ఇంకా 2 ఎక్స్ట్రా తీసుకోండి. కానీ నాకు నా పని అవ్వాలి. నా టౌన్షిప్ దివాళీ రోజున లాంచ్ అవ్వాలి. దానికోసం ఏం చేయాలో అది చేయండి. So it turned out quite good, I must say. I'm glad you think so. But we know each other. I know you. Okavela nenu ganaka niku telusunte definitely ga marchipoy undam. Chala interesting ga unna. Interesting. Not pretty. Interesting is the new pretty. నిన్ను అప్పుడప్పుడు కలుస్తాను అనుకుంటాను. ఇది నా లైన్ కదా. లైన్స్ ని క్రాస్ చేయడం కోసమే కదా గీస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరు ముందుగా క్రాస్ చేస్తారన్నది చూద్దాం. నువ్వు ఎప్పుడు ఇంతేనా లేదా నా కోసం ఈరోజు స్పెషల్గా ఏదైనా? అది కనిపెట్టడం నీ పని డియర్. అది కూడా నువ్వే కనిపెట్టి చెప్పాలి మా డియర్. వీర్. హాయ్. తారిణి బెస్ట్. ప్లీజ్ మీట్ మై ఫియాన్సే వీర్ శేఖర్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఐ వాస్ సర్చింగ్ ఫర్ యూ ఎవ్రీవేర్. అక్కడ బంటి ఇంకా కిందకి రాలేదని మల్లిక వాస్ గోయింగ్ క్రేజీ. లైక్ సీరియస్లీ, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ టు డూ. తర్వాత మామ్, షీస్ మిస్సింగ్ హర్ మైండ్. ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. ఓ గాడ్, వీరితో నువ్వు ఇల్లు వదిలి పారిపోతున్నావా ఏంటి? గుడ్ ప్లాన్ బేబ్. ఇట్స్ లైక్ డైలీ స్టఫ్, ఎమర్జెన్సీ స్టఫ్, టార్నీ స్టఫ్. దీన్ని తీసుకోండి, జాగ్రత్తగా పెట్టండి. కష్టపడి సంపాదించిన డబ్బుతో ఢిల్లీ యార్డ్ లో కొన్నాను. హే, హౌ ఆర్ యు? ఐ యామ్ వెరీ గుడ్. బంటి, తారిణి,
Banti. Oh my god, finally I get to meet you. Belated happy birthday. Thank you. నేను నీ గురించి చాలా విన్నాను. నేను కూడా. All true, I swear. Oh yeah. ఆపరా. ఏంటి మీ? సింగిలే, నువ్వు హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. గోగా, తానెందుకు ఇక్కడ ఉంది? ఐ థాట్ ఇట్ వాస్ అ స్టార్. యూ షుడ్ రియలీ గో ఈజీ విత్ థింకింగ్ విత్ డార్లింగ్. ఇట్ డజంట్ సూట్ యూ. యా, దీన్ని పట్టుకో. లెట్స్ గో. సో గైస్, లంచ్ అండ్ డ్రింక్స్ బై ద పూల్ సైడ్. అందరూ మీ స్విమ్ సూట్ ని తీసుకొచ్చారు కదా. యా. ఎవరైనా హార్స్ బ్యాక్ రైడ్ కి వెళ్ళాలంటే నాతో ముందే చెప్పండి, ఓకే? ఐల్ గో. సౌండ్స్ లైక్ ఎ ప్లాన్. బంటి, ఇప్పుడైనా హార్స్ ని ఎలా రైడ్ చేయాలో నేర్చుకో. నీ గుర్రం మీద జాలి చూపించు బాబు. గూగా. ఏంటి? థర్డ్ టైం. ఏయ్. ఆ. వద్దు. గూగా. నో, ఐ డోంట్. ఏయ్. ఆ. గూగా. So sweet. నీ చేతి రేఖ ఏమంటోందంటే నీ లైఫ్ టోటల్ గా మారిపోతుంది. మంచి జరిగిపోతుంది. ఇట్స్ వెరీ హాట్ నౌ. ఉండదా మరి? It's so hot. Actually, there is no space either. Amy, if you don't mind, na? మన దగ్గర ల్యాండ్ పర్మిషన్ ఉంది. ది బెస్ట్ ఆర్కిటెక్ట్స్ ఆర్ ఇన్ ద ప్లేస్. ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, చివరిగా నా ఎక్స్పీరియన్స్, అలాగే టేక్ చెన్చరిన్ అనే పేరు, అన్ని మన దగ్గర ఉన్నాయి. 500 acres ల్యాండ్ ట్రాన్స్ఫార్మింగ్ టు. అతను తెలివైన వాడు. వాడు ఏదైనా కావాలనుకుంటే దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. వాడు ఎప్పుడూ అలాగే ఉంటాడు. వెరీ అబ్సెసివ్. సో జెంటిల్మెన్, ఆర్ యు విత్ us? మిస్టర్ టెక్చంద్, నిజంగానే అంత కాన్ఫిడెంట్ మీకుందా? అబ్సల్యూట్లీ. అందుకని మీడియాలో ఉంటూ కన్స్ట్రక్షన్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది? లైక్ ఐ వాస్ సేయింగ్ మిస్టర్ బన్సల్, అవర్ ప్రాజెక్ట్ గెట్స్ రెడీ. Yes, October 2019, the project should be ready. And your investment will be returned to you in the first quarter. ₹12,000 crores, correct Mr. Shekhar? క్లైమేట్ బాగుందని నాకు తెలుసు, కానీ ఆ కిటికీ అవతల అంతగా ఏముందో తెలియడం లేదు. మీ అటెన్షన్ ఎక్కడో దేనిమీదో ఉన్నట్టుంది.
ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది. నేను వీర్ తరఫున మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, వీర్ నా కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నారు. షీజ్ ఎ లక్కీ గర్ల్. పెళ్లి జరగడానికి ముందే వీర్ కాన్సన్ట్రేషన్ తన మీదే ఉంది. వీర్, జీవితాంతం మీరు తనని చూస్తూనే ఉంటారుగా, ఇప్పుడు ఈ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టండి. ఎస్. జెంటిల్మెన్, ఐ హ్యావ్ స్టడీడ్ ద ఫిగర్స్. ఇప్పటికీ 12,000 అనేది రఫ్ ఫిగరే. అందులో 6,000 నేనిస్తాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మిగతా డబ్బు మీరిస్తారా లేదా? వెల్, మంచి డెసిషన్ తీసుకున్నారు. మీరు బయలుదేరండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ జెంటిల్మెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ టేక్ చంద్. నువ్వు లేకపోతే ఈ ప్రాజెక్ట్ వచ్చి ఉండదు. ఇది ప్రారంభం మాత్రమే. ముందు ముందు వీరి కోసం నేనేం చేస్తానో చూడండి. నెక్స్ట్ వీక్ తన ఫస్ట్ ఇంటర్వ్యూ జరుగుతుంది బిజినెస్ వాచ్ షోలో. వాడొక స్టార్ అవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, యు నో దిస్ హౌస్? ఇదే వీర్ ఫస్ట్ ప్రాజెక్ట్. ఐ మీన్, ఇజన్ దిస్ స్టన్నింగ్? సో అండర్స్టేటెడ్, జస్ట్ లైక్ హిమ్. అండ్ ఆల్ బిజినెస్ జస్ట్ లైక్ హిమ్. ఐ మీన్ రియల్లీ, వీకెండ్లో ఎవరు వర్క్ చేస్తారు? నీ ఫియాన్సీ నేను ఇక్కడికి తీసుకొచ్చి మీటింగ్ అటెండ్ అవుతున్నాడు. కార్, వాడు మనలాంటి వాడు కాదు. యు నో వాట్ ఐ మీన్, ఇదంతా వాడికి ఊరికే రాలేదు. హీ హ్యాడ్ టు రియల్లీ వర్క్ హార్డ్. హిస్ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇస్ నాట్ ఎ ఫ్యామిలీ థింగ్, ఇట్స్ హిస్ లైఫ్. బ్లా 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 బ్లా. షట్ అప్ బేబ్. అది మాత్రమే కాదు, ఈ ప్రాజెక్ట్ డాడ్ తో కలిసి చేస్తున్నాడు, సో లీవ్ అనేది అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. But you know, this is what I love about him, yeah. వాడికి ఒక విషయం నచ్చితే దాన్ని అస్సలు వదలడు. మా వాడు బంటిలా కాదు. ఏవన్ నౌ, నా మొగుడు గురించి ఈ రకంగా మాట్లాడడం చాలా తప్పు. సరే, ఎక్కడున్నాడు నా సెక్సీ బంటి? ఒకవేళ నా సవతితో ఉన్నాడా? యార్, హిస్ టూ స్వీట్. నిజంగానే నాకు చాలా నచ్చాడు. హ్యాపీగా తనని పెళ్లి చేసుకుంటాను. ఐ స్వేర్. ఐ నో. అదేమీ అవసరం లేదు వీర్, తను దానికి పనికిరాదు. ఎవరు? నన్ను మోసం చేయొచ్చు, గుడ్, కానీ నాకేం తెలియదని మాత్రం అనుకో. నువ్వు ఒక సిమెంట్ కాంట్రాక్టర్ కొడుకు అన్న సంగతి ఎప్పుడూ మర్చిపోకు, అర్థమైందా? ఇలా చూడు, మన దగ్గరున్న డబ్బుతో వీళ్ళు ఏర్పాటు చేసే పార్టీకి అటెండ్ అవ్వగలం అంతే, కానీ వీళ్ళ కాంటాక్ట్స్, వాళ్ళ పవర్ని సొంతం చేసుకోవాలంటే ఒకటి, మనం ఇలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టాలి, లేదంటే ఇలాంటి వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకుని సంబంధం కలుపుకోవాలి. అది పెళ్లి చేసుకుంటాను. డోంట్ ఫక్ దిస్ అప్. చూడు, అలాంటి అమ్మాయిల్ని మనం డబ్బుతో కొనేయచ్చు. నువ్వు ముందు పెళ్లి చేసుకో, ఆ తర్వాత నువ్వు ఎలా కోరుకుంటే అలా ఉండొచ్చు. పోనీ. ఇది ఆ సర్ప్రైజా? ఇంకేంటి,
వెయిట్ లూజ్ చేయకుండా నువ్వు ఎంత సెక్సీగా ఉన్నావో తెలుసా? నా కూపు రాగిపోయేలా ఉంది. కూగా పార్టీలో కూడా నువ్వు నన్ను ఇలా పట్టుకోలేదు. పోస్ సో సెక్సీ. కూగా యు ఆర్ సో సెక్సీ. యాక్చువల్లీ షీస్ రైట్. కూగా యు ఆర్ సో సెక్సీ. యాక్చువల్లీ ఈ రూమ్ ఏంటి ఇలా ఉంది? నువ్వే డెకరేట్ చేసావా? దాని గురించి నీకేంటి? నేను ఇక్కడ నిద్రపోవాలంటే నాకు నచ్చినట్టుగా దీన్ని మార్చుకోవాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు ఇక్కడ పడుకోబోతున్నావా? రియల్లీ? అవును. ఎలా? ఎలా అని వంటియే చెప్పాలి. హౌ డేర్ యు? నీకు నా గూగానే దొరికాడా? ఇంపాసిబుల్. లేదు లేదు, నువ్వు జాయిన్ అవుతానంటే నేనేం కాదనను. అలా త్రీ సమ్స్ వంటి ఏవైనా మాట్లాడతావా? ఇలాగే నించుంటావా? ఆప్షన్ లేదు. ఈ జాకెట్ వేసుకొని నేను ఏమిచ్చే? ఐ డోంట్ బిలీవ్ దిస్. ఐ యామ్ అన్బిలీవబుల్. థాంక్స్. వెళ్ళు వెళ్ళు, ఎంజాయ్ చేయి. As long as it's not for her. Come. What is this? Sorry. తనను చంపేస్తుంది. దట్ ఐ కాంట్ బిలీవ్. నువ్వెందుకని ఆ హ్యాంగర్ తోనే ఉన్నావు? ఇంకెవరు దొరకలేదా? ఐ మీన్ నీకేం తక్కువ? యూఆర్ సచ్ ఎ గ్రేట్ గాయ్, ఫన్, అట్రాక్టివ్, సెక్సీ, ఫ్యాబ్రిక్. ఏం ఫ్యాబ్రిక్? అది రెమన్. ఓ, ద కంప్లీట్ మ్యాన్. అవును, అది నిజమే. అయితే నువ్వు తలుచుకుంటే ఎవరైనా దొరుకుతారు. ఒక్కసారి నువ్వు నన్ను తలెత్తి చూడు. బాగా చూడు. నీ బెడ్రూమ్ లైనే. నువ్వు చాలా హాట్గా ఉన్నావు. బెడ్రూమ్ లైన్ డెఫినెట్గా ఉంటుంది కదా? Of course. So let's have. Come on, baby. Light my fire. What? Are you serious? No. Chala kashtam. Out of standard lo undi. అంత చేసావు. Yes. తారిణి, కెన్ ఐ హావ్ దెమ్? ఏమి ఇంకా నీకు ఓకే టేస్ట్ అనుకుంటాను? ఐ మీన్ శాండిల్స్లో. టెరమిస్. ఇంట్రెస్టింగ్. ఏమి వస్తువులని నీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతున్నా? లేదు, కొన్ని విషయాలు అస్సలు సెట్ అవ్వవు. రేట్ ఏంటో చెప్పలేదు. వాట్? లేదు, మార్కెట్లోకి దిగావు, నీ ప్రైస్ కూడా ఆలోచించుంటా కదా. వాట్ ద ఫక్? ముందు నువ్వు నాతో ఫ్లర్ట్ చేశావు, తర్వాత టేక్ చంద్ ఏకైక వారసుడు. ఒకవేళ ఎక్కువ ఇస్తాడేమోనని తనతో. హౌ డేర్ యు? నేను ఒక బిజినెస్ మ్యాన్, అర్థం చేసుకోగలను. కాంపిటీషన్ అనేది మంచి విషయమే, కానీ ప్రైస్ ఫిక్స్ చేయడానికి నాకు ఛాన్స్ ఇవ్వలేదు.
ఒకవేళ బంటీ కన్నా నా దగ్గర, నీ దగ్గర బంటీ కంటే ఎక్కువగా ఏమీ లేదు. తను నీకంటే చాలా మంచివాడు. ఆ మంచిదనానికి పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయో నాకు మాత్రమే తెలుసు. యు నో వాట్, మీలాంటి వాళ్ళని అసలు అర్థం చేసుకోలేకపోతున్నాను. నువ్వు ఏమీతో పాటు ఉంటూ హౌ ద ఫక్ డిడ్ యు ఈవెన్ థింక్ దట్ ఐ విల్ నెవర్ లుక్ ఎట్ యు? ఆ స్టఫ్ విత్ బాటిల్స్, ఇంత నిజాయితీ నీకు సూట్ అవ్వలేదు తారిణి. ఓ ఫక్ ఆఫ్. ఐల్ హ్యావ్ యు. ఎప్పుడో ఒకప్పుడు ఎలాగైనా సరే ఐ విల్ హ్యావ్ యు. నీ వల్ల అయితే ట్రై చేసి చూడు. నువ్వు మొదలుపెట్టిన ఈ పోరాటం ఫలితం ఎలా ఉంటుందో నువ్వే చూడబోతున్నావు. చిన్నయ్య గారు, పెద్దయ్య గారు ఫోన్ చేశారు. మీకు ఫోన్ చేస్తే మీరు తీయలేదట. నేను కాల్ చేస్తాను. పుట్ ఇట్ టుగెదర్ వేర్. ఫక్. నంబర్స్. గుడ్ మార్నింగ్ డార్. రాత్రి నాకు నంబర్స్ పంపిస్తానని చెప్పావు కదా. పంపుతాను డాడ్, టైం పడుతుంది కదా. అలాగా, కానీ నిన్న రాత్రి నువ్వు ఏదో చేసినట్టుగా ఉంది. వాట్ యు మీన్? నిన్న నువ్వు ఏమీ ఫ్రెండ్తో ఏం చేశావు? మళ్ళీ అదే విషయమా? ఇంట్లో ఉన్న పని వాళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. రాత్రి నువ్వు తనతో ఉండడం ఎవరో చూశారు. ఏమీ నిద్రపోతూ ఉంది కానీ నువ్వు తనతో. నథింగ్ డాడ్. నువ్వు ఇలా నథింగ్ అని చెప్పడం నాకేమీ అర్థం కావడం లేదు. డాడ్, మీకు ఎన్నిసార్లు చెప్పను, నాకు అందులో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. అదే విధంగా తనకు కూడా ఉంది. నేను జరిన్ విషయంలో ఎలాంటి తప్పు చేయను. కెన్ యూ కామ్ డౌన్? అదే మంచిది. కెన్ ఐ గో? కెన్ ఐ వాక్? కానీ నంబర్స్ అవి ఎప్పుడు పంపిస్తావు? నేను పంపుతాను డాడ్, పంపుతూనే ఉన్నాను, ఇప్పుడే పంపుతాను. త్వరగా. ఇది తీసుకో. సారీ, ఎవరిని ఎతుకుతున్నారు? లవ్ ఆఫ్ యువర్ లైఫ్ ఏమీ పైకెళ్ళింది. హౌస్ యువర్ నైట్? ప్రిటీ ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్? యా.
రావేనా లవ్ సెల్ఫీ, ఐ టేక్ యు వన్ కప్ కాఫీ, నువ్వుంటే నా లైఫ్ హ్యాపీ, నువ్వేనా వాట్సాప్ డిపి, షాపింగ్ కెళ్తున్నాం, బోన్ చేస్తున్నాం, మన ఆడిలో వెళ్తున్నాం, పాపా స్వీట్ అవును కదా, వెళ్దామా, హ్యాపీగా వెళ్దామే, బయలుదేరు. ఓ సారీ, ఇట్స్ ఓకే. ఫ్యూచర్ని బాగా ప్లాన్ చేసినట్టున్నా, కరెక్ట్ వ్యక్తిని సెలెక్ట్ చేశావు. నువ్వేం చెప్పినా చేస్తాడు. కూర్చోండి మహారాణి. బయలుదేరదామా? యా, మళ్ళీ కార్ ఎలా వస్తుంది? మీ కార్ ఫిట్గానే ఉంది కదా, మీ కార్లోనే తీసుకురండి, తనకి కాస్త చోటు ఉంటే చాలు. అరే, తను చూస్తే ఏం జరుగుతుంది? కార్ వెనుకలే రావడానికి తనకేం అంత బలం లేదులే. నువ్వు పోనీ. ఇప్పుడు ఏమైంది జాన్? నిశ్చితార్థాన్ని మనం ప్రీపోండ్ చేద్దాం. ఎవరిది? ఇద్దరిదీను. ఇద్దరికి ఒకే రోజులో ఒకే పార్టీ. ఏమీ బంటే ఎంగేజ్మెంట్ ఒకే ఒక రోజులో జరుపుతామండి. పిల్లల్ని అడుగు. అడగమంటే ఏమిటర్థం? ఎంగేజ్మెంట్ వాళ్ళిద్దరికి, వాళ్ళిద్దరినేగా అడగాలి. మీరెందుకు పనికిరారు? మీతో మాట్లాడి ప్రయోజనమే లేదు, వెయిట్ చేసినా ప్రయోజనమే లేదు. పింకీ ఇప్పుడే మెసేజ్ చేసింది, తను కూడా అదే ఫీల్ అవుతోంది. వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళే అనుకుంటున్నారా? ఎక్సెప్ట్ యూ. ఇక చాలు ఆపండి, నేను సీరియస్గా చెప్తున్నాను. మల్లిక బండి వచ్చుంటారు. ఇంకెవరు కారుని అలా డ్రైవ్ చేసేది? ఆ తర్వాత బండి రిపేర్ అయిందని కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు. మీరు వెంటనే కొత్తది కొనిస్తారు, మీరే వాడిని పాడు చేస్తున్నారు. బీర్ ప్రాజెక్ట్ ని ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు? వాడికి ఎంగేజ్మెంట్ ని బ్యాక్ చేసేద్దాం. ఓకే జాన్, నువ్వేం చెప్పినా అంతే, ఎందుకంటే నువ్వేం చెప్పినా అందరూ వినాల్సిందేగా. ఐ విష్. ఓకే బాయ్. లోపలికి వస్తావా? అతను వదిలేసి వచ్చావా? కాస్త నోరు ముయ్యి అసహ్యంగా ఉన్నావు. ఎవరిని మమ్మా? బంటి, ఇంకెవరు? అర్థం కాలేదు.
నువ్వు మొదట్లో మ్యాథ్స్లోనే ఫెయిల్ అయ్యేదానివి, కానీ ఇలా అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అవుతావని నేను అస్సలు ఊహించలేదు. ఫేసు బ్రెయిన్ రెండూ జీరోనే. ఇప్పుడే ఆ బంటి ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియాలి. మమ్మా ఇంట్లో ఉంటాడు. ఐ జస్ట్ కాల్ హిమ్. డోంట్ బాదర్ కాలింగ్ హిమ్. అతను ఎక్కడున్నాడో నీకు తెలీదు, కానీ ఇప్పుడు తను ఎవరితో ఉన్నాడో నాకు తెలుసు. ఏంటి, ఎవరితో ఉన్నాడు? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు నీకు ఖర్చు పెట్టింది దండగ, డబ్బు విసిరి విసిరి, ఫినిషింగ్ స్కూల్, డైటీషియన్, సర్జరీ, అన్ని వేస్ట్. ఇన్ని చేసినా కూడా ఒక పని మనిషిలాగా నోరు మూసుకుని నిలబడ్డా. ఏమైంది మేడం? సారీ మేడం, ఎలా విరిగిందో నాకు తెలియదు మేడం. దయచేసి ఆ ఏడు పాపు ప్లీజ్ ఈ విషయానికి ఇప్పుడే ఒక ముగింపుకి రావాలి. స్టాప్ ఇట్. అతను నీ చెయ్యి దాటిపోయాడంటే తర్వాత ఏం చేస్తావు? లేదంటే మీ నాన్న పొలిటికల్ కెరియర్తో నిన్ను ఎవరైనా పొలిటీషియన్ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఎంత కష్టపడి నేను ఈ ప్లాన్ వేశానో తెలుసా? కానీ నువ్వు తిన్నగా నిలబడు. మమ్మా నిజంగా నేనేం చేయలేదు. అదే కనపడుతోంది, నువ్వు చెయ్యాల్సిన పనంతా అదే ఆ తారిణి చేస్తోంది కదా. తర్వాత లడ్డు తినాలనుంది. ఇప్పుడు స్వీట్ కొట్లన్నీ మూసుంటాయి కదా. సారీ. ఏం చేస్తున్నావు? తెలీదంటే నాతో ఎందుకు హ్యాంగ్ అవుట్ చేస్తున్నావు? అది కాదు, అంటే నీతో ఉంటే అంతా నార్మల్గా ఉంది. మల్లిక, మామ్ వాళ్ళ ముందైతే నేను టోటలీ డిఫరెంట్ పర్సన్. ఇట్స్ వియర్డ్. బంటి, లిజన్ టు మీ ఓకే, లిజన్ వాట్ ఐఎమ్ సేయింగ్. నువ్వు ఎవరి ప్రాపర్టీవి కాదు, నోబడి వాంట్స్ యూ. ఫ్యామిలీ కానివ్వు, మీ ఇల్లు కానివ్వు, నువ్వు ఎప్పటికీ నీకు మాత్రమే సొంతం. నువ్వు సంతోషంగా ఉండడానికి నీకేం చేయాలనిపిస్తే అది చేయి చాలు. నిన్ను హ్యాపీగా చూసుకోకపోతే వాళ్ళని వదిలే, అంతే. అంతేనా? అంతే. అంతేనా? యు నాట్ టేకింగ్ మీ సీరియస్లీ నా. నిజం చెప్పు. నో, ఐ యామ్ టేకింగ్. సరే, పద వెళ్దాం. కమ్, లెట్స్ గో. లెట్స్ గో. హీల్ విరిగింది. అలాగా, కొత్తది కొనుక్కుందాం. వెళదామా? వెళ్దాం వెళ్దాం. పద. నువ్వేం చేస్తున్నావు? నాకు ఇవేం వద్దు, నేనేమి దగ్గర తీసుకుంటానులే. నా వల్లేగా తెగిపోయింది, నేనే కొనిస్తాను. లిసన్, దిస్ ఇస్ నాన్సెన్స్. నేను వెళ్తున్నాను అంతే. అలాగా అయితే వెళ్ళు. నాకు నచ్చినవి కొంటాను, మళ్ళీ నచ్చకపోతే నన్నేమీ అనకూడదు. ఓకే, దెన్ ఫైన్, వెళ్ళు. ₹1.5 lakh మేడంకి చాలా బాగా సూట్ అవుతుంది. ఇది వేసుకుంటే మ్యామ్ నడిచేటప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. తార్ని కొంచెం త్వరగా సెలెక్ట్ చేసుకో, కొట్లన్నీ కట్టేస్తారు, స్వీట్ కూడా తినాలి. లేదు, అరే ప్లీజ్ దీన్ని ప్యాక్ చేయండి, మేము బయలుదేరుతాం. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఏ స్టైల్ తీసుకోను, ఇదా లేదంటే ఇదా? యాక్చువల్లీ నువ్వు ఒక పని చేయి, రెండింటినీ సైడ్లో పెట్టు. డిపాజిట్ ఇచ్చేస్తానులే, 10%, రైట్? అరే ఓ పని చేయండి, మీరు ఈ రెండింటిని ప్యాక్ చేసేవ్వండి ఇదే సైజులో. వెళదామా? గుడ్ ఐడియా. ప్యాక్ దెమ్ బోత్. థ్యాంక్ యూ. What do you mean?
వాడు చాలా క్లియర్గా ఉన్నాడు జాన్, మల్లికతో ఎంగేజ్మెంట్ వద్దంటున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఆ విధంగా ఏమీ చేయకూడదు. అమ్మా ప్లీజ్. అమ్మా నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఐ జస్ట్ కాంట్. ఆ తారిణి వెంటనే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలంతే. వాట్ మామ్? నేనేమైనా గుడ్డిదాన్ని అనుకుంటున్నావా? నువ్వు చేసేది నాకు తెలియదు అనుకుంటున్నావా? వీడి క్రెడిట్ కార్డులో ఏమొస్తున్నాయో నేను చూస్తూనే ఉన్నాను. వరుణ్ సలూన్, డియో, లియో వితో, కోచ్, రోహిత్ పార్లర్. నిన్నే గుడ్డ నాకు ఫోన్ చేశారు, ఆయనకి చాలా సంతోషం. ఈసారి ఆయన షాప్లో 2 సార్లు షాపింగ్ చేశాం, ఈ నెల మాత్రం 2x. సూర్యభానుతో మీరు మాట్లాడారా? సూర్యభాన? ఎందుకంటే మేడంకి రోజు డెలివరీ వస్తుంది కదా. మమ్మీ ఇట్స్ నాట్ లైక్ దట్. నిజానికి తారిణి ఏమీ అడగలేదు, నేనే తనకి. కానీ వద్దని చెప్పలేదు కదా. నువ్వు చాలా సంతోషంగా మీ నాన్నగారి కష్టార్జితం ఖర్చు పెడుతున్నావుగా. తనిక్కడికి ఒక లక్ష్యంతోనే వచ్చింది, కానీ నువ్వు ఏమీ ఆలోచించకుండా తన కోరికలన్నీ నెరవేరుస్తున్నావు. నీలాంటి మూర్ఖుణ్ణి కనిపెట్టడం తనకి ఎక్కువ రోజులు పట్టలేదు తెలుసా? మీరెందుకు ఏమీ మాట్లాడలేదు? ఐ లైక్ తారిణి. ఏమిటి? లిసన్ జాన్, షీఈస్ లవ్లీ. తను చాలా ఇంటెలిజెంట్, షీఈస్ గ్రేట్ ఫన్, అందంగా ఉంటుంది, బాగా చదువుకుంది, మంచి ఫ్యామిలీలో పెరిగింది. రియలీ? ఏది మంచి కుటుంబం? డబ్బు లేకపోవచ్చు, కానీ తను మంచి ఫ్యామిలీ అమ్మాయే. మీ బుర్ర పనిచేయడం లేదు. జాన్, నువ్వెప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటావే, గుర్తుందా? మన బంటి సచ్ ఏ హ్యాపీ బేబీ. వాడు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటాడు. వాడు మన కొడుకు, వాడెప్పుడు సంతోషంగా ఉండాలి. కానీ ఎప్పుడైతే ఈ సంబంధం కుదిరిందో ఆ రోజు నుంచి వాడి మొహం చూసావా? మాడిపోయినట్టుంది. నిజంగానా? మరెందుకు ఈ విషయం ముందే చెప్పలేదు? మామ్, అది అదేంటంటే నీకు పింకీ ఆంటీకి ఉన్న ఫ్రెండ్షిప్ బ్రేక్ అవుతుందని. అయితే ఇప్పుడు దాని గురించి దిగులేదు? లేదమ్మా, నాకు దాని గురించి దిగులేదు. ఎందుకంటే వాళ్ళకంటే మన అబ్బాయే మనకి ముఖ్యం. ఒక్కసారి వాణ్ణి చూడు, వాడి మొహంలో ఎంత పెద్ద రిలీఫ్ ఉందో చూడు. మన అబ్బాయి సంతోషంగా ఉండాలనే కదా మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. వాడు తారిణితో సంతోషంగా ఉంటాడో లేదో తెలియదు గాని, కానీ మల్లిక లేకపోతే వాడు చాలా సంతోషంగా ఉంటాడు. మరైతే ఓపీ ఏం చేద్దామంటారు? ఆయన వీరుతో ఈ ప్రాజెక్ట్లో ఉన్నారు కదా, ఆయన అస్సలు వదిలిపెట్టరు. ఓపీ అలా ఎన్నటికీ చేయడు. నీకు ఓపీ గురించి తెలీదు. ఓపీ తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఈ డీల్లో ఓపీకి చాలా లాభం వస్తుంది. అది కాకుండా ఓపీ నా సమస్య, నేను చూసుకుంటాను. పింకీ, ఓ మై గాడ్ పింకీ, ఓ ఫక్ పింకీ. మీరిద్దరూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. What do you think? నువ్వు ఒక గోల్డీ గర్ల్వే. సిగ్గులేందని కూడా ఏమీ ఇంట్లో ఉండి తన ఫ్రెండ్షిప్ని యూటిలైజ్ చేసుకుంటున్నావు. వాళ్ళ అన్నయ్యను కూడా ఉపయోగించుకుంటున్నావు. షాలేగో? Yes, please do. చెప్పడానికి చాలా ఉందనుకుంటాను. Don't let me stop you. But just do me one little favor. మీరు ఇంత ఆనెస్ట్గా మీ ఒపీనియన్ చెప్తుంటే, టెల్ మీ నా, What do you think about the shoes? మర్యాద గింట్లోంచి బయటికి వెళ్ళు. వెళ్ళను. ఏమి ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోమంటుందో అప్పుడే వెళ్తాను. ఇంకెవ్వరు చెప్పినా నేను వెళ్ళను. ఇలా చూడండి అంటే మీ ఏడుపు నాటకాలన్నీ ఇంకెక్కడైనా చూపించండి. నా దగ్గర ఇవేమీ పనిచేయో. ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? మీరే కదా స్టార్ట్ చేశారు. మీరు చెప్పారని నేను ఇలా మాట్లాడాను. బంటి, నీ దరిదాపు లొక్కడు రానివ్వను. ఓ మూర్ఖుడు నిన్ను వింతగా ప్రేమిస్తున్నావంటే నేను నిన్ను. ఓహో, ఏంటి ఆంటీ, మీతో ఎవరు చెప్పారు నాకు బంటి మీద ఇంట్రెస్ట్ ఉందని? కానీ తన బ్యాంక్ బ్యాలెన్స్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. తనతో ఎప్పటినుంచైతే టైం స్పెండ్ చేయడం మొదలు పెట్టానో వాళ్ళే సరదాగా ఉంది. నాకంతా వర్కౌట్ అవుతోంది. డబ్బు ఎక్కువగా ఉంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు. యూ నో, Thank you.
ఏమీ బేబీ ఎక్కడా? వాడి ప్లాన్ ఏంటి? ఎవరి ప్లాన్ అమ్మా? తోరణి గురించిన ప్లాన్. తను ఒక నెల నుంచి ఇక్కడ డేరా వేసుకుని కూర్చుంది, అన్నిట్లో తలదూరుస్తోంది. లేదు లేదు, నాకు తెలిసే తీరాలి. తన ప్లాన్ ఏమిటి, ఎప్పుడు వెళ్తుంది, ఎందుకుంది? అమ్మా, తను ఒక పని మీద వచ్చింది, అది సెట్ అవ్వగానే తన లైఫ్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఆల్రెడీ తను ఎన్నో ప్రారంభించింది. ఏంటి? తను బంటి కంటే స్మార్ట్ అనుకున్నాను, అది తప్పైపోయింది. తను వచ్చిన దగ్గర నుంచి ఒక జాబ్కైనా ట్రై చేసిందా? ఒక ఇంటర్వ్యూకైనా వెళ్ళిందా? లేదు కదా, ఎందుకు వెళ్తుంది? తనకి కావలసినవన్నీ ఇంట్లో దొరుకుతున్నాయి కదా. తనకు కావలసినవన్నీ నువ్వు బంటి తనకిస్తున్నారు కదా. తనకే కష్టం లేదు. బంటి ఏం చేశాడని వాడి మీద కోపం నా మీద చూపిస్తున్నావు? వాడు మల్లికని వద్దని చెప్పాడు. వాట్? ఆర్ యు సీరియస్? థాంక్ గాడ్, ఐ హేటెడ్ దట్ మల్లిక. అసలు ఇంట్లో వాళ్ళందరికి ఏమైంది? మీకందరికి కళ్ళు కనపడడం లేదు. మీకు తారిణి గురించి తెలీదా? మామ్, దాని గురించి నీకు తెలీదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నాకు తన గురించి బాగా తెలుసు, తను ఒక డిఫరెంట్ టైప్. యాక్ మామ్, యు కేర్ సో మచ్ ఫర్ ద సొసైటీ. ఏమంటున్నావు, నాకు సొసైటీ గురించి దిగులేదు. తారిణి, తారిణి, నేను చెప్పేది కొంచెం విను. నేను నీతో ఫామ్లో అలా మాట్లాడింది తప్పే. ఐఎమ్ సారీ, నువ్వు కోప్పడింది 100% కరెక్టే. తారిణి స్టాప్. ఐ హావ్ లాస్ట్ మై మైండ్. Stop it, wait. Just stop all of this. Tarani. Manakoka chance la undochu kada. Manava. Chudu nu anukunnattuga edi jaragadu, get that straight. Enduku? Neeku teliyatleda? Can't you feel this? Tarani, mana iddari munche edo okati undi, adi I just lose control. Pichi danla na tala mira kekka nuvu. I just wanted to avoid you, kani nenu I can't. I want you, Tarani. I swear you too. Enough, Veer. Please stop this. ఏం కావాలి నీకు? ఇల్లు, కార్, బంగ్లా ఏం కావాలని అడుగు. కలని ఎలా నెరవేర్చాలో నాకు తెలుసు తారిణి. నీ కలని కూడా నెరవేరుస్తాను. వదులు. వదులు. నేను వదలను తారిణి. ఇది తప్పని నాకు తెలుసు, కానీ నేను వదలడం నా వల్ల కాదు. మన ఇద్దరి మధ్య ఇంత డిస్టెన్సా? ప్లీజ్ వద్దు. నీ కోపం మన ఇద్దరి మధ్య రాకూడదు. ఏమీ విషయాన్ని మాట్లాడుకో. ఏమీ లేకపోతే నా జీవితంలో నువ్వు ఎక్కడ ఉంటావు? ఐ వాంట్ యు. మై గాడ్ వీర్, నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా? ఏమీ నాకు చాలా ముఖ్యం, తనకి నేను ద్రోహం చెయ్యలేను. ఇంతకు మించి నువ్వు నాతో ఏదైనా మాట్లాడావనుకో, తనతో నిజం మొత్తం నేను చెప్పేస్తాను. ఐ వాస్ క్వైట్ బికాస్ ఐ డిడ్ వాంట్ టు హర్ట్ హర్, కానీ నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు. వన్ మోర్ టైమ్ వీర్, అండ్ ఐమ్ గోయింగ్ టు టెల్ హర్ ఎవ్రీథింగ్. బంటి, ఏమి సిగరెట్ ఉందా? తీసుకో. లిసన్, నేను ఈరోజు ఏం చేసానో చెప్తే నువ్వు నమ్మవు. తెలుసు, నువ్వు తారా నీకు తన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? తనకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా అన్నదే కదా ప్రశ్న. ఐ నో దెర్ ఇస్ లాట్ మోర్ ఆఫ్ మీ టు లవ్, కానీ తనకి ఎవరు కావాలన్నా దొరుకుతారు. కరెక్ట్, తనకి ఎవరైనా దొరుకుతారు. థ్యాంక్స్ యార్,
ఊరికి అబద్ధంగా అయినా చెప్పొచ్చు కదా. ఐడియా ఇస్తాను, తన్ని వెళ్ళి డైరెక్ట్గా అడిగే, టైం వేస్ట్ చేయకు. అడుగుతాను, సండే అడుగుతాను. రేపు అడుగు. సరే. ఏంటిది? నా హృదయం తాలూకు తాళం చెవి. తరణి, ఐ లవ్ యు, ప్రామిస్ గా. నిజంగానా? యా. ఎందుకు? ఏంటి? ఎందుకు ఎందుకు నేను లవ్ చేస్తున్నావు అడుగుతున్నాను. వై? తరణి ఇలా చూడు, నాకు ఎంతమంది అమ్మాయిలు కావాలన్నా దొరుకుతారు. వాళ్ళందరూ నా వెనుకున్న డబ్బు చూసే వస్తారు. దాట్స్ ట్రూ. యా, బట్ you are both hot and smart. Ooh, hot and smart both. Ah, I mean neetho unte life a trip la untundi. You are just like a roller coaster. Jeevithanto nenu ee roller coaster lo ride cheyagalanu. I keep riding. I don't stop at all. Ante ilaaga. What are you saying? You Tarani, what I meant was just tell. Why do you love me? Nenu eppudu cheppanu I love you? You don't love me? కొంచెం కూడా లేదా? సరే, ఓకే, పర్వాలేదు, వదిలే. సరే, ఇప్పుడు చెప్పు, ఇఫ్ యు వాంట్ టు లవ్ మీ నౌ, నా దగ్గరున్న ఏ విషయంతో నువ్వు ఉండలేవనిపిస్తోంది? నీ డబ్బు. ఐ కుడ్ నెవర్ సే నో. What? This is what I meant. I just said I'm like all the other girls who love you for your money, and this is what you're talking about. I don't get it. నువ్వు చెప్పావు కదా, అలా చెప్పేంత ధైర్యం ఎవరికి లేదు. I like you, yaar. I like you too much. అది, that's good enough for me. Huh? Yeah. Like me, love my money. ఈ ఫార్ములా 100% కన్నా ఎక్కువగా సక్సెస్ఫుల్గా ఉండదు. So you're saying that this is a good deal? I'm saying that this is a great deal. So Where is mom, nana? Dad, no, kaasta relaxed ga undu. Tarni ekkada undi? Tanu arunu tho undi, vachestundi. Excited? That's your fiancé. Thank you. Here you go. Just the way you like it. Low sugar, low fat, low taste. Hey. Guess what? What? I love you. I love you too. What's wrong? Shh. All right. Nothing. 3, 2, 1, go! So, Mr. Shergal, మీరు మా షోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు, ఒక కొత్త ఊర్లో సెట్ అవ్వాలంటే టైం అవుతుందని. థ్యాంక్స్ మెగా. వెల్, మీరు సరిగ్గా చెప్పారు. ఒక కొత్త ఊర్లో సెట్ అవ్వడానికి ఖచ్చితంగా మనకు కొంచెం టైం పడుతుంది, కానీ ఒకరికి ఇల్లు రెడీ చేసి ఇవ్వడానికి ఖచ్చితంగా మనకు అంత టైం పట్టదు. చాలా బాగా చెప్పారు. అయితే మేమందరం ఇల్లు కొనుక్కోవడం వల్ల మీ మనసులోనే గృహప్రవేశం అయిపోతుందా? వెల్, ఎగ్జాక్ట్లీ అందుకే మేము మా లాంచ్ కోసం దివాళిని చూస్ చేసాం. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్. అవును, ఈ ఫోన్ ఎవరిదే?
ఇలా స్టూడియోలో వదిలేసిపోతే అలా ఎవరో ఒకరు తీసేసుకుంటే. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సో సారీ, ఇది నా ఫోన్, తెలియకుండా మిస్ అయిపోయింది. ఐఎమ్ సో సారీ, థ్యాంక్ యూ. హాయ్ జాన్. ఏమీ, షీస్ చేంజింగ్. మేము ఎంగేజ్మెంట్కి షాపింగ్ చేయడానికి వచ్చాం. యు నో నా, షీ ట్రస్ట్ ఓన్లీ మై ఒపీనియన్. నాకేం వినపడడం లేదు. ఐ డూ వన్ థింగ్, ఐల్ టెల్ యూ కాల్డ్, ఓకే, బాయ్. ఇప్పుడేం దొంగతనం చేస్తున్నావు? ఎవ్రీథింగ్ అమృత శరణ్. షేర్గిల్ అమృత వీర్ షేర్గిల్. ఇంకా నీకు పెళ్ళి కాలేదు కదా. యు స్టిల్ యూ, యు స్టిల్ ఆస్. ఆస్, ప్లీజ్ స్టాప్ బిహేవింగ్ లైక్ మై బాయ్ ఫ్రెండ్. యూస్లెస్. ఏమీ, నా మీద నువ్వు కోపంగా ఉన్నావా? సరే సరే, నువ్వు అమృత షేర్గిల్వే, నీకు పెళ్లి కాలేదని అలా అన్నాను, కానీ నాకు ఎటువంటి ఉద్దేశము లేదు. ఏమీ, యు బిహేవింగ్ డామ్ స్ట్రేంజ్. వాట్స్ రాంగ్? ఇస్ ఇట్ సంథింగ్ యు డూ విత్ వీర్? వాట్ అబౌట్ వీర్? ఐ డోంట్ నో వాట్ అబౌట్ వీర్, యూ టెల్ మీ. వీర్ ఇస్ ద లవ్ ఆఫ్ మై లైఫ్. యు నో వాట్ తారిణి, వీర్ కంటే ముందు చాలా మంది నన్ను చూడ్డానికి వచ్చారు, తనకంటే గొప్పవాళ్ళు, కానీ నాకెవరూ నచ్చలేదు. ఒక్కసారి కూడా ఆలోచించలేదు, నాట్ ఈవెన్ వాన్స్. యు నో వై? బికాజ్ ఐ బిలీవ్ ఇన్ ఫెయిరీ టేల్స్, అండ్ ఇఫ్ ఇట్ మెంట్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ లైక్ హిమ్, ఐ వాజ్ రెడీ టు వెయిట్, బికాజ్ వీర్ ఇస్ వర్త్ ఇట్. ఫెయిరీ టేల్స్లో కూడా ఎవర్ ఆఫ్టర్ అనేది లాస్ట్ పేజ్లోనే ఉంటుంది. అండ్ ఐఎమ్ విల్లింగ్ టు ఫైట్ ఫర్ మై ఫెయిరీ టేల్, తారిణి. Amy is living in a glass house. దాన్ని బ్రేక్ చేయడం చాలా ఇంపార్టెంట్. I'll have to tell her everything about him. వీర్, నేను మాట్లాడగనా? అడుగు. డి యూ, ఐ యూ ష్యూర్ నీకు ఇది ఓకేనా? వాట్ యు మీన్? మీ, అస్, ఇస్ దిస్ వాట్ యు రియలీ వాంట్? నేను 3 సంవత్సరాలకు ముందు ఏమన్నా గుర్తుందా? No. I love you, Amrita Sharan. నేను చచ్చేంత వరకు నీతోనే ఉండాలనుకుంటున్నాను. నిన్ను సంతోషంగా చూసుకుంటాను. ఈరోజు అలాగే చేయబోతున్నాను. Do you want me to say more? No. I want you to show it more. I can show you one more time before... Everyone is watching. Wait, stop and go and get me a drink. I know you won't able to handle this. Too much love can kill you. What do you want? And naaku nachindi patra. Okay. Baby naaku pan cheyali. Vidu naaku phone chesi torture meda torture pedutunnaru. So please, you phone teesi, can you say that I'm out? And Neena Varni? My secretary. Okay, sure. How about my very, very
sexy secretary. You know, I'm lacking this. You, me, chest. Veer, just go, okay? I'm gonna save that one for later. ఇప్పుడు ఎవరు వీర్ని మీట్ అవరని బాగా తెలుసు. నువ్వు నాతోరా. జస్ట్ ఫక్ ఆఫ్ బంటి. హే, వాట్స్ రాంగ్ విత్ యు? కమ్ ఆన్ యా. నాకేమీ తెలియదు అనుకుంటున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావు ఏమి? ఏమి, యు జస్ట్ స్లాప్ మీ. ఐ షుడ్ బి ద వన్ గెటింగ్ దిస్ స్లాప్ బికాజ్ ఐ వాస్ ఫకింగ్ ఇడియట్. మనం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. నాతో నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఏమీ నువ్వు చెప్పేందుకే అర్థం కావడం లేదు. వెయిట్, ఇస్ ఇట్ సంథింగ్ యు డూ విత్ బంటి? బంటి తప్పించుకున్నాడు, మేమందరం తప్పించుకున్నాం. గాడ్ తారిణి, ఒక అమ్మాయి రెండు బ్యాంక్ అకౌంట్స్ని ఎలా హ్యాండిల్ చేయగలదు? లిజన్, ఐ డోంట్ అండర్స్టాండ్. ఏమీ నువ్వు, యు నో వాట్, స్కూల్ నుంచి యు బీన్ మై చారిటీ కేస్. నువ్వు తినేది, తాగేది, వేసుకునే డ్రెస్, ఇట్స్ ఆల్ మై హ్యాండ్ మీ డౌన్స్. కానీ ఈసారి నేను ఇచ్చేదాకా కూడా నువ్వు వెయిట్ చేయలేదు. ఏమి, వాట్స్ హ్యాపెనింగ్? వై డిడ్ యు టెల్ మీ అబౌట్ హర్? Baby, I'm sorry. I'm just trying to protect you because she's best friend. I thought if I ignore it, it would just stop. Amrita, nene cheyaledu, he's the one cheyaleda. Nuvu em cheyaleda ani adugutarani best message lanni nuvu veerku pampinchi em chesana ani adugutunava? Messages, what messages? Nene message pampaledu. You can take my phone and check it for yourself. Get the fuck out! Amy, you're making a very big mistake. Past tense. I made a mistake. This charity ends now. Tarni, I think it's best way to leave. We really have a reason to celebrate. Put the music back on. Let's get this party started. Hmm.
డబ్బుంటే బెడ్ కొనుక్కోవచ్చు కానీ నిద్రను కొనుక్కోలేం, ఇల్లు కొనుక్కోవచ్చు కానీ ప్రేమను కొనుక్కోలేం, అదేవిధంగా మంచి స్నేహితులు దొరకడం కూడా కష్టమే. బట్ వాట్ హ్యాపన్స్ వెన్ యూ లూజ్ ఎవ్రీథింగ్, యువర్ స్లీప్, యువర్ హోమ్ అండ్ యువర్ ఓన్లీ ఫ్రెండ్. ఆ రాత్రి తర్వాత తారిణి బెస్ట్ ఎవరు అన్నది అక్కడున్న వారందరికీ తెలిసిపోయింది. ఇంట్రొడక్షన్ ఇవ్వవలసిన అవసరమే లేదు. कच्चे रंगों से रंगे जो पक्के पंखों को फैला रे, उड़ जा रे वो पंछी रे. एक टहनी से दूजी टहनी पर जाना तेरी फितरत है पंछी रे. आई वाज टायर्ड, నేను పరిగెత్తి పరిగెత్తి ఆలసిపోయాను. నాకు నా లైఫ్ తిరిగి కావాలి. చాలా పరిగెత్తాను. నౌ ఐ హావ్ టు గెట్ అప్ అండ్ బికమ్ ది ఫైటర్ దట్ ఐ ఆల్వేస్ వాస్. అప్పటి నుంచి ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. Look who's back. How are you doing? I've been better. Come, sit. I see you like your coffee black. Alzheimer risk ni taggistundani chadivinappati nunchi alavaatu chesukunnanu. Tarini konni vishayalni marchipovadam anedi asalu jaragani pani. Sare, nenu neeku munde oka vishayam cheppalanukuntanu. We are not exactly hiring. Nuvvala assume chestu that I'm looking. చూడ్డానికి సోషల్ కాల్ కోసం వచ్చినట్టు అనిపిస్తుంది. నైస్లీ ప్లేడ్. కానీ విషయం ఏంటంటే ఐఎమ్ నాట్ హియర్ టు ఆస్క్ యూ ఫర్ ఎనీథింగ్. ఐఎమ్ హియర్ యాజ్ అ ఫ్రెండ్. అరుణ్, మనిద్దరికి తెలుసు డైలీ న్యూస్ ఫండింగ్. ఇట్స్ నాట్ ఎ సీక్రెట్. సర్, ఐ గెస్ ఇట్స్ టైమ్ టు గెట్ టు ద పాయింట్. యూ నీడ్ టు ఎక్స్పోజ్ ఇట్. అండ్ యూ హ్యావ్ వన్. ఆ రోజు రాత్రి ఎంగేజ్మెంట్ పార్టీలో నువ్వు కూడా ఉన్నావా? ఓ యా, ఆ రోజే కదా నీ ఫండింగ్ కూడా క్లోజ్ అయింది. Come on, నువ్వు నన్ను ఎగతాలు చేసినప్పుడు నేను నిన్ను ఎగతాలు చేయకూడదా? Fair enough, but that's the point. You're looking at that night at face value. And frankly speaking, అందుకనే నీ ఛానల్ వ్యూవర్షిప్ ఇంత త్వరగా డ్రాప్ అవుతూ వస్తుంది. న్యూస్ రీడర్స్ కెమెరా ముందు కూర్చున్నప్పటికీ కూడా ఆ న్యూసే బిహైండ్ ది స్క్రీన్స్లో వస్తుంది. అరుణ్, దిస్ హై సొసైటీ లైఫ్, ఇట్స్ లైక్ ఓవర్ఫిల్ బలూన్. ఎదుర చిన్న డ్యామేజ్ అయినా కూడా ద హోల్ థింగ్ ఎక్స్ప్లోడ్స్. యా, బట్ నా విషయంలో జరిగింది, లెట్స్ జస్ట్ సే ఇట్స్ 1 month వెండేటా. ఓకే, సో లెట్ మీ గెట్ దిస్ స్ట్రైట్. దిస్ ఇస్ రివెంజ్ అండ్ యూ వాంట్ మీ టు హెల్ప్ మీ రిటర్న్ ద ఫేవర్. ఐ రియలీ థాట్ వీ వర్ ఫ్రెండ్స్. ఓకే, వి ఆర్. దట్స్ వై ఐ కమ్ టు యూ ఫస్ట్. ఓకే దెన్, ఫైన్.
తనకి ఎంత ధైర్యం ఉంటే నా ఈవెంట్కి వస్తుంది. ఓపి పింకీ, తను ఇక్కడికి గెస్ట్గా కాదు రిపోర్టర్గా వచ్చింది, అలాగే ఉండనివ్వండి. బట్ షూర్లీ జానకి, డోంట్ యూ రియల్లీ థింక్ తను ఇక్కడికి ఒక పని మీద వచ్చింది, ఆ పని మీదే ఉండనివ్వండి, మనకి మంచిది. రిలాక్స్. Did she really do that? Yeah. Huh? Yeah, that's it. Sorry, gentlemen, I have to take this call. I'll be back. నీ ఫ్రెండ్ వీరు వెనక వెళ్ళింది, నాకు తన మీద నమ్మకం లేదు, నువ్వు వెళ్ళు. మామ్ ప్లీజ్ యా, నాకు నా ఫియాన్సీ మీద నమ్మకం ఉంది, తనేమీ చెయ్యడు. అమ్మా, కెప్టెన్ కాసేపు మాట్లాడకుండా ఉంటారా? నేను మిమ్మల్ని But I've already paid you. Now you listen to me now. ఒక వారంలో 4 కోట్లు మీకేమైనా పిచ్చి పట్టిందా? Why did you do that? ఏమైంది తారిణి, నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావా? You bastard! నువ్వు నా ఫోన్ హ్యాక్ చేసావు, యూ సెండ్ దోస్ మెసేజెస్, యూ ఫ్రేమ్డ్ మీ, వై? నాకు ఏదైతే కావాలనుకుంటున్నానో అది పొందేంత వరకు ఆగను. జస్ట్ లుక్ ఎట్ యు, ఈరోజు నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నువ్వు ఏమీ నిజంగానే ప్రేమిస్తున్నావు అనుకున్నాను. వై ఆర్ యు డూయింగ్ దిస్? డోంట్ గెట్ మీ రాంగ్, ఐ డూ, బికాస్ షీ ఇస్ మై నీడ్, బట్ యు యు ద వన్ వాట్ ఐ వాంట్. సో యు అగ్రీ రైట్? You had my phone, you framed me, you sent those messages. Do you have any limit? With you? Nothing. ధగమగాతే రహనా మేరా దో నైనో కే దర్మియా మర్జీ సే హవాయే తేరీ ఫడఫడాతే రహనా మేరా తేరీ ఉల్జనో కే దర్మియా Did you get what you're looking for? You may be my weakness, but you won't be my end. ఎవరిది? తన పేరు క్యాప్టెన్ అని ఉంది. ఏంటి? ఏదో విషయం ఉంది. వాట్ ఆర్ యూ అప్ టు వీర్ షేర్గల్?
హలో 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 ఓ హలో మిస్టర్ ఓపీ కపూర్, ఆర్ షుడ్ ఐ కాల్ యూ క్యాప్టెన్? ఇలా చూడండి మ్యామ్, ఒకసారి అరుణ్ సార్ని డబుల్ చెక్ చేసుకోవడం మంచిది. ఆయన ఫోన్ అన్అవైలబుల్గా ఉంది కదా. కానీ మ్యామ్, నా జాబే పో. నెట్వర్క్ ఇష్యూ వలన నువ్వు మేజర్ ఇష్యూని మిస్ అయ్యావంటే ఆ తర్వాత నీ ఉద్యోగం ఊడిపోతుందన్న విషయం నువ్వు మర్చిపోవద్దు, సరేనా? నా టైప్ దిస్ ఇన్. ఓం ప్రకాష్ కపూర్, ఈ పేరు టేకప్లో రావాలి. What the fuck? Tarini Bisht. Dad. ఒక పక్క ఎలక్షన్, ఇంకో పక్క పెళ్లి. అందరి దృష్టి నా కుటుంబం పైనే ఉంది. సరిగ్గా సమయం చూసి ఆ లేడీ రిపోర్టర్ నన్ను ఫాలో అవుతోంది. మీ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి గేమ్ ఆడుకుంటున్నాను. గాల్ఫ్? గాల్ఫ్ ఎగ్జాక్ట్లీ వై? తను ఎందుకని ఇప్పుడు నిన్ను టార్చర్ చేస్తోంది? తను ఒక అడుక్కునే జర్నలిస్ట్, నువ్వెందుకు అనవసరంగా టెన్షన్? ఇలా చూడు వీర్, యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. టేక్ కేర్ ఆఫ్ ఇట్? దీనంతటికీ కారణం ఇదిగో నీ కొడుకే. వీడి వల్లే ఈ కేసులో నేను ఇరుక్కున్నాను. చిల్ చిల్, టేక్ ఇట్ ఈజీ. జస్ట్ టేక్ ఏ డీప్ బ్రెత్, గో హోమ్ టు యువర్ వైఫ్. వైఫ్? పింకీ చాలా కోపంగా ఉంది. గో టు యువర్ మిస్ట్రెస్. ఇదిగో చూడు సురేష్, నేను చెప్తున్నాను కదా, ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. అండ్ ఐ అష్యూర్ యూ, ఇక మీద ఈ విషయం గురించి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మై వర్డ్స్. బై ద వే, drinks on me for all your troubles. Thanks. Kani. Would you get me a new drink? Because ee majja nee brain koddi koddiga kindaki digi nee tala nunchi pant ku vachesindi. Idiot. నా మాట విను, ఇది మనకి దొరికిన లాస్ట్ మినిట్ అరుణ్. ప్లీజ్ అరుణ్, ఒకవేళ నువ్వు అక్కడ ఉండుంటే నీకే అర్థమై ఉంటుంది. హీ వాస్ ఫ్లర్టింగ్ విత్ హర్ ఓపెన్లీ. ఓపీ కపూర్ ఎక్స్క్లూజివ్ ఎస్కార్ట్, ఇది న్యూస్ కాదా? లేదు తారిణి, ఇది న్యూస్ కాదు, ఇది ఒక గాసిప్ అంతే. గాసిప్? ఒక మినిస్టర్ తన ఎస్కార్ట్ కోసం ఫ్లాట్ కొనిచ్చాడు. దీన్ని మనం రిపోర్ట్ చేస్తామా? ఫర్ వాట్? జాయ్? జాయ్? ఇట్స్ నాట్ ఫర్ జాయ్, ఇట్స్ రివెంజ్. Tell me one thing honestly, okay? Do you office lo yendukani join ayyao? I mean, do you really want to become a path-breaking journalist? Or because you just want to break Veer Shergill's balls? What? What do you mean? Nena Veer to... Please, yaar. Stop embarrassing yourself. This isn't working out anymore. What? Nenu nee agenda koso naa business ni risk lo pettalenu arthamainda? I'm really sorry, కానీ ఈ కథని మనం ముగించి తీరాలి. రిసెప్షన్లో నీ పేరు మీద ఒక ఎన్వెలప్ ఉంది, అందులో నీ ఆఖరి పేచెక్ ఇంకా రికమెండేషన్ లెటర్ ఉంటాయి. దట్ టు జస్ట్ ఫర్ ఫ్రెండ్షిప్ సేక్. ఫ్రెండ్షిప్? Yes. Because మిగతాదంతా జస్ట్ బిజినెస్. कच्चे रंगों से रंगे जो पक्के पंखों को फैला रे, उड़ जा रे वो पंछी रे. एक टहनी से दो जी टहनी पर जाना तेरी फितरत है पंछी रे, पंछी रे. नए आसमानों से भर देना ये सीना, यही तो जीना है पंछी रे. బంటి, దార్
నిన్న జేమ్స్ బాండ్ మూవ్స్ని పుల్ చేస్తున్నాను, వాటిని చూసి కూడా నువ్వు ఇలా అంటావా? రా, వెళదాం, గెట్ ఇన్. నీకు అసలు ఏం కావాలి బంటి? మళ్ళీ బంటి బంటి ఏం కావాలి నీకు? సారీ చెప్దాం అనుకుంటున్నాను. ఎంగేజ్మెంట్ రోజు జరిగిన విషయానికి నేను ఇప్పుడు కూడా బాధపడుతున్నాను. సి ఏమి వీర్ని ఎంతగానో ప్రేమిస్తోంది, కానీ తనిప్పుడు ఇఫ్ షీఈస్ ఇన్ బ్లైండ్ ఇన్ లవ్ అండ్ చూసింగ్ టు కీప్ అవర్ ఐస్ షట్. సరే, ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కదా, అఫీషియల్గా గాట్ ద నోటీస్ ఆఫ్ ఇట్, బట్ మరేంటి, బట్ డీల్స్లో అందరూ డబ్బు తింటారు, బాగా తినిపిస్తారు. వాట్స్ యూ ఇన్ ఇట్? ఇట్స్ సో వియర్డ్. ఐ జస్ట్ హర్డ్ ది సేమ్ థింగ్ ఫ్రమ్ మై బాస్ అండ్ యూ కెన్ సీ హౌ వెల్ దాట్ వెంట్. డ్రైవ్కి వెళదామా? హా? లాంగ్ డ్రైవ్? ఒకప్పుడు వెళ్ళేవాళ్ళం కదా ఫర్ ఓల్డ్ టైమ్ సేక్. ప్లీజ్, నేను మంచి మూడ్లో లేను. నేను చెప్పేశాను, నా మాటే శాసనం. వెళుతున్నాం. షేర్బాగ్, ఇదే వీర్ కొత్త టౌన్షిప్. థ్యాంక్స్, వెరీ ఇంప్రెస్డ్. ఇది చూపించడానికే నన్ను ఇంత దూరం తీసుకొచ్చావా నువ్వు? నో, ఎంత అందంగా ఉందో కదా, మనం ఢిల్లీలో ఉన్నట్టే అనిపించట్లేదు. ఇస్ దాట్ సపోజ్ టు చేమీ అప్? వీర్ ఈసారి అన్ని లిమిట్స్ని క్రాస్ చేసేశాడు. యా, ఐ గెట్ ఇట్ యాస్ యూజువల్ వీర్ విన్స్. అండ్ నువ్వు చూస్తున్న ఈ ల్యాండ్స్ అన్నీ గ్రీన్ బెల్ట్కి కిందొస్తున్నాయి. వెరీ గ్రీనా? ఇక మనం వెళ్దామా ప్లీజ్? అగ్రికల్చర్ ల్యాండ్, కంటికి కనిపించే దూరం వరకు నువ్వు చూసే ల్యాండ్ అంతా అగ్రికల్చర్ ల్యాండే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకేం అర్థం కావడం లేదు బంటి. తారణి, లుక్, ఆల్ వాట్ యు కెన్ సీ, ఆల్ ఇట్ ఈస్ ఆల్ అగ్రికల్చరల్ ల్యాండ్. అయితే ఏంటి అంటే, వీర్ హ్యాస్ రియలీ అవుట్ డన్ హిమ్సెల్ఫ్ దిస్ టైమ్. It's just business. I'll call you back. Thank you everybody. A very warm welcome to all of you to the Sherbagh press conference. It's a honor to introduce you to the mastermind behind this Meha township. A big round of applause for Mr. Veer Shergill, Mr. Tek Chand Shareen, Mr. Amartha Shareen, and our honorable chief minister. Begin with the interactive session. Tarni Besh, Daily News. Nen okke oka prashna adagali.
What about the huge capital you invested in agricultural ministry? 12 crores to OP Kapoor to be precise. ఇక్కడ కొచ్చిన వాళ్ళందరూ మీడియా పర్సన్స్ మాత్రమేనని అనుకున్నాను, కానీ వేరే వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. Who is she? Like I said, Tarni Best, Daily News. మీ ఎంగేజ్మెంట్లో కూడా మనం కలిసాం. నా ప్రశ్న ఏంటంటే, జస్ట్ ఒక టౌన్షిప్ కోసం అగ్రికల్చరల్ మినిస్ట్రీకి ఎందుకు డబ్బులు ఇచ్చారు మీరు? ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ లో నిర్మించారన్నది నిజమా కాదా? The Green Belt, prime agricultural land. మీరిదంతా డబ్బు కోసమే చేశారనేది ఒప్పుకున్నారు కదా? వీర్, సమాధానం చెప్పండి మిస్టర్ వీర్ సేగల్. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కొంచెం ఇలా సైలెంట్ గా ఉంటే ఏంటి అంటూ నచ్చే కదండి. యు మస్ట్ ఆన్సర్. రండి మేడం, చేయొద్దండి. యు మస్ట్ ఆన్సర్. రండి. ఎమీ, యు డోంట్ వరీ, ఇదంతా జస్ట్. నీకేం అనిపిస్తే అది చెయ్యి వీర్. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. Let's finish her once and for all. I got this. The Green Belt, prime agricultural land. అండి మేడం, మీరిదంతా డబ్బు కోసమే చేశారనేది ఒప్పుకున్నారు కదా? సమాధానం చెప్పండి మిస్టర్ వీర్ సేగల్. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చుని ఇలా సైలెంట్ గా ఉంటే ఏంటి అంటూ నచ్చే కదండి. యు మస్ట్ ఆన్సర్. మిస్టర్ అవస్థి, నో డౌట్ స్టోరీలో దమ్ ఉంది, కానీ ఇలాంటి నంబర్స్ తో ఇలాంటి స్టోరీస్ ఇంత సేల్స్ ప్రతి నెల మాకు కావాలి. ఐఎమ్ నాట్ ష్యూర్ మనం ఇంకా ఎన్నాళ్ళు. సార్, మీరేమీ దిగులు పడకండి, ఇటువంటి న్యూస్ ప్రతి నెల కాదు ప్రతి వారం వస్తుంది. అరుణ్ ఫకింగ్ అవస్థి, who the fuck do you think you are? ఇలా చూడు, ఇక మీదట ఎవ్వరు మమ్మల్ని కొనలేరు, ఎవ్వరు బెదిరించలేరు కూడా. One more month. Now I understand why you needed a rich man. కానీ ఒక్క విషయం అర్థం కాలేదు, why you wanted mine? I hope you are enjoying the shoes. పాపం బంతి, వాడికి ఇన్ రిటర్న్ ఏది దక్కలేదు. వావ్, మల్లికాతో హ్యాంగ్ అవుట్ చేసి చేసి నువ్వు కూడా తనలాగే మారిపోయినట్టును. థ్యాంక్ గాడ్ నేను నీతో హ్యాంగ్ అవుట్ అయ్యి నీలాగా మారిపోలేదు. డబ్బు కోసం ఫియాన్సీ బెస్ట్ ఫ్రెండ్ నే దక్కించుకోవాలనుకున్నావు, వాడికి దొరకపోయేసరికి వాడి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, తను చెయ్యని తప్పికి తన మీద నింద వేస్తున్నావు. అది నింద అని ఎవరు చెప్పారు? కమ్ ఆన్, నీకు ఈ సేమ్ గేమ్ ఆడి ఆడి బోర్ కొట్టట్లేదా తారిణి? ఐ వుడ్ రాదర్ బి ఎ బోర్ దన్ ఎ డోర్ మ్యాట్, బట్ థాంక్స్ ఏమి. నువ్వు డోర్ మ్యాట్ వే, అందరి కాళ్ళు మట్టి ఎక్కడ పడుతోంది? వై యు హియర్? టు సే గుడ్ బై. ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు చూశాను. Now I'm throwing you out of the city. That's going to be a new thrill. ee roju nuvu veer tho maatladaled anukunta? What? I'm fucking going nowhere. Veer Arun ni bedirinchadam kosam ee roju office ku vachadu, but he didn't realize Arun office lo anni record avutayani. Amy, listen. Don't. I'm sorry. No, Tharani, you're not. You're enjoying ruining my life. No. And one day you'll realize నేను చేసినదంతా కూడా నీ కోసమే చేశాను అని. నీకు నాకు ఏ గొడవ లేదు. కానీ వీరితో గొడవ పడుతున్నావుగా. నేను వీరు ఒక్కటే కదా, తను బాధపడితే నేను కూడా బాధపడ్డటే. మనం ఈ దారిలో ఎలా వచ్చి పడ్డాం? నీకే ఆ విషయం తెలియాలి. You're the one who is driving. We're all set, right? Yeah. అంతా చెక్ చేసావు కదా?
teleprompter is loaded? Yeah. Everything is good. Oh. Do one thing, pull out to your wide. I want to see this. Mic check. 1, 2, 3. We're good. I take supreme pride and honor to announce my company, Daily News, is merging with the Sherin Media House to form News First, which is our new venture together. In the studio, I have Mr. Tekchand Sereen, my mentor. I'd like to thank him for all his efforts he has been put into this. Iroju okarini introduce cheyadalo nenu ento aanandanga unnanu. The beauty and brains behind our new venture. She is Ms. Amrita Sereen. Will also be joining me as the Excuse new managing me. Director Tapakondi. For our new Excuse venture. Excuse me, please, tapakondi. Did she hurt you? Amy, can I talk to you for a second? Okay. Chippu? Listen, what I'm saying. Chika ninchi ni poratam naatone. ఏమిటి నాన్సెన్స్? ఇది బిజినెస్ డీలా లేక ఆటలుగా ఉందా? ఓపి, బిజినెస్ లో ప్లేయర్స్ వాయిస్ టేబుల్కి పైన వెళ్ళకూడదు. జెంట్మెన్, ఈ ప్రపంచానికి సంబంధించి మనమందరం ఫ్రెండ్స్ గాను లేక ఒక ఫ్యామిలీలాగా, కానీ ఈరోజు ఈ టేబుల్ దగ్గర మనమందరం పార్ట్నర్సే. మీర్, నువ్వు నాకు పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ కోర్స్, కానీ షేర్ బాగ్ నాకు సంబంధించి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్. ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మనం ప్లాన్ చేసిన దారిలోనే వెళుతోంది. నువ్వు ఏమంటున్నావు టేక్చంద్? అవును సురేష్, ఈరోజు ఈ ఇన్వెస్ట్మెంట్లో 100 కోట్లు ఎక్స్ట్రా వెళ్ళిపోయింది. Against the charge, Mr. Desara Avasthi. Oh, bitch kosam manam 100 crore lok kachu betam. Best. Yeti? Best. Not bitch. Ava peru Tarani, best. At least mee maavagaru mundaina abaddham cheppochu kada. Ah? Nijam cheppadaniki guts kavali. Oh. మనమందరం బిజినెస్ పార్ట్నర్స్ అనుకున్నాం. వీర్, సార్ మీకు మీ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా లభిస్తుంది. నేను రాత్రి పగలు కష్టపడినా సరే, బట్ ఐల్ మేక్ షూర్ ఐ డోంట్ లెట్ యూ డౌన్ ఆర్ ఎనీ అదర్ పార్ట్నర్స్ డౌన్. అంతే పని అయిపోయింది, నెక్స్ట్ జరగాల్సింది చూద్దాం. ఓరే తారే, కేసే తూనే बचपना ये कर दिया है, सच बताना मेरे हिस्से किसके दिल में घर दिया है. तकरार है
लकीरों में तस्वीरें ना दिखा, हद से है गर इश्क में तो ये इश्क ही क्यों लिखा। She's beautiful. She's yours if you want it. ఇదంతా ఇక్కడి నుంచే కదా మొదలైంది. నాకు అర్థం కాలేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదులే. For the first time, I'm happy that I'm lost. ఎన్ని రోజులు నేను పోరాడుతున్నది నా కోసం కాదు వీర్. ఇట్ వాజ్ ఫర్ ఎమి, ఇట్ వాజ్ ఫర్ ఎవ్రీవన్, బట్ మీ అంతా మారిపోయింది. కానీ నువ్వు మాత్రం మారలేదు వీర్. నేనెందుకు నీతో గొడవ పడ్డాను? నేను నా లైఫ్లో కోరుకున్న వాటన్నిటినీ నువ్వు ఇవ్వడానికి సిద్ధమయ్యావు, పైగా అన్నిటినీ మర్చిపోవడానికి రెడీగా ఉన్నావు. నా కోసం ఏదైనా చేయాలనుకున్నావు. ఎందుకు ఇంత లవ్? నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను వీర్. I want to give her happiness a chance. సురేష్, బీర్ ఎక్కడ? టైం అవుతోంది. వాడితోనే మాట్లాడుతున్నాను. దారిలో ఉన్నాడు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కదా ఈరోజు. మోస్ట్లీ మన గెస్టులందరూ రోడ్డు మీదే ఉన్నారు. ఐ మీన్ అందరూ ఫంక్షన్కి వస్తున్నారు కదా, ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంటుంది. దాంతోపాటు ఐ వాజ్ టెల్లింగ్ హిమ్, వీర్ నువ్వు గుర్రం మీదే వచ్చేయచ్చు కదా అని. దే కెన్ డాడ్జ్ ద కార్స్. నేను గుర్రం మీద వచ్చాను, కానీ బాస్టన్ వరకు హనీమూన్కు వెళ్ళడం కుదరలేదు. నువ్వు చెప్పేది చూస్తుంటే చాలా సిల్లీగా ఉంది. గుర్రం మీద వెంటనే ఫోన్ చేయి సురేష్. లేదు నన్ను చేయమంటావా? లేదు నేనే చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, హలో వీర్. నమస్తే. ఓకే ఓకే, ప్లీజ్ ప్లీజ్.
హలో వీర్, వీర్, ఆర్ యూ లిజనింగ్? నేను చెప్పేది వినిపిస్తోందా? వీర్, ఒకవేళ నువ్వు దాని గురించి ఆలోచించట్లేదు కదా, నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో అర్థమవుతోంది కదా. వీర్, ఐమ్ సారీ డాడ్. రే, ఏంట్రా సారీ, ఏంట్రా సారీ సారీ అంటున్నావు? డాడ్, ఏమి విషయంలో నేను అలా చేయలేను. మన ప్లాన్లో తను తెలియకుండా ఇరుక్కుంది డాడ్. బాబు, నాకు అర్థమవుతోంది. ఈ ప్రపంచంలో ఏ మగాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని దాని కాళ్ళ దగ్గరే జీవితాంతం పడుండాలని కోరుకుంటాడు చెప్పు. ఈ కాలంలో రాముళ్ళు ఎవరూ లేరు కదా. కానీ నేనుంటాను. దట్స్ గ్రేట్. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి బాబు? ఇందులో ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను. నేను తారిణికి రాముడవుతాను. తారిణి, తారిణి, వీర్, ఐ లవ్ హర్. వీర్, స్టాప్ దిస్ బ్లడీ నాన్సెన్స్. వీర్, 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 ఐమ్ సారీ. వినిపిస్తుందా? వీర్, చెప్పేది విను. ఐ లవ్ హర్ డాడ్. వీర్, లిసన్ టు మీ. వీర్, వీర్, వినండి. టెక్కింది. నేను వెళ్ళి వీరిని తీసుకొస్తాను. మీరు బంటితో పెళ్లి పనులు మొదలు పెట్టండి. అంతేకాకుండా ఏమీ కూడా డిజర్వ్ సార్ మూమెంట్. నా కూతురు ఏం డిజర్వ్ చేయాలి, ఏం చేయకూడదు అనేది నువ్వు నాకు చెప్పొద్దు. It's over. ఇక ఏ సమస్య లేదు. God, I feel so fucking light. ఇక మీతో ఏ అబద్ధం చెప్పను, ఇప్పుడు చెప్పను. నీతో ఉంటే చాలు. అన్నిటినీ కోల్పోయావు కదా. నాకిప్పుడే అంతా దొరికింది. నేను ఇలా ఉంటే చాలు, లైఫ్ మొత్తం నీతో పాటు. యువర్ ఫోన్ ఇస్ రింగింగ్, వెళ్ళి మాట్లాడు. Answer the phone, Veer. I was just trying to be gentle. Shergill Estate MD, Veer Shergill, OP Kapoor, involved in the scam of 12,000 crores. Dekshan Sherry Nijana live interview chustu nao, valato unnanduku baadha paddu naaru. OP Veer le mukhye muddailu. Danito Veer Shergill. Veer, Dekshan Sherry nuka pedda businessman. Aani ye nirnayam teesukuna yedi right anedi chusukoru. కానీ ఇన్వెస్ట్మెంట్ ఆర్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఇటువంటి స్ట్రాటజీ జరుగుతుంది. నువ్వు ఏమీని హ్యాపీగా ఉంచినంత వరకు ఆయన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్. కానీ ఎప్పుడైతే నువ్వు ఏమీ మనసుని ముక్కలు చేశావో ఆ రోజే ఆయన డబ్బు వెనక్కి తీసుకోవాలనుకున్నారు.
You're right, Veer. It is over. I'm so sorry, kani ee sari nu vodi poya. లేదు, నేను ఓడిపోలేదు తారిణి. నేనే నిన్ను గెలిపించాను. ఎందుకంటే నువ్వు ఓడిపోవడం నేను చూడలేను కాబట్టి. కమ్ ఆన్, నువ్వు ఓడిపోయావని ఇప్పటికైనా ఒప్పుకో. నాకు నీ గురించి బాగా తెలుసు తారిణి. ఆ రోజు నువ్వు నా ఇంటికి వచ్చావు, హ్యాండ్ షేక్ చేసావు. ఐ వాజంట్ యు. నా అంతానికి కారణం నువ్వు కాదు. నువ్వెప్పుడూ అనుకోకూడదు. అందుకే నీకోసం నన్ను నేనే అంతం చేసుకున్నాను. ఈరోజు నువ్వు అనుకున్నది నెరవేరొచ్చు, కానీ ఆ రోజు నా ఇంట్లో నేను నిన్ను గెలిచాను. మొదటి నుంచే నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నేను ఇంతవరకు చేసిందంతా, అది కరెక్టైనా తప్పైనా, అన్నీ నీకోసమే చేశాను. Do you know if you love me too? I'm not a weak person, Tarni. నన్ను ప్రేమించిన అమ్మాయిని ప్రేమించడానికి ధైర్యం నాకుంది. ఆ రోజు నేను ఎంతో సంతోషపడ్డాను, నాకు మాత్రమే తెలుసు. ఐ లవ్ యూ తారిణి బెస్ట్. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ విశార్గల్. It doesn't matter. నీ మనసులో నా కోసం ఆ ఫీలింగ్ అయినా ఉంది. ప్రేమ లేకపోయినా ద్వేషం ఉంది కదా. बचपना ये कर दिया है, सच बताना मेरे हिस्से किसके दिल में घर दिया है. तकरार है लकीरों में, तस्वीरें ना दिखा, हद से है गर इश्क में, तो ये इश्क ही क्यों लिखा. You look like shit. I can't say the same about you. నేను నిన్న వాడిని కలవడానికి వెళ్ళాను. He seemed different. Of course, different గానే ఉంటాడు. వాడు జైల్లో ఉన్నాడు. I know I sound crazy, but నిన్న మొదటిసారి తన్ను చూసిన తర్వాత ఏమనిపించిందంటే, this is Veer, this is him. No frills, nothing fancy, just him.
ఏమీ, తను నిన్ను మండపంలో వదిలేసినందువలన యు సౌండ్ లైక్ యు డిఫెండింగ్ హిమ్. వాడు నన్ను మండపంలో వదిలేసి ఏం తప్పు చేశాడు? వాడు నన్ను కాపాడాడు థార్. హి వాజ్ ఇన్ లవ్ విత్ సమ్మన్ ఎల్స్. వీర్ షార్గిల్, 21st century సింబల్ ఆఫ్ లవ్. థార్, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? ష్యూర్, ఎనీథింగ్. డిడ్ యూ, నువ్వు వీర్ని? నిజం చెప్పాలంటే ఐ నెవర్ న్యూ వాట్ లవ్ వాస్ అంటిల్ ఐ మెట్ యు. యు లవ్డ్ మీ కంప్లీట్లీ, మనస్ఫూర్తిగా. అన్కండిషనల్ లవ్ అంటే ఏంటో నువ్వే నాకు అర్థమయ్యేలా చేశావు. థార్, నేను సెల్ఫిష్గా ఉన్నాను, మొండిగా ఉన్నాను, ఇంపేషెంట్గా ఉన్నాను. ఐ థింక్ యూ ఫర్గెటింగ్ ఇన్సెక్యూర్. ఎగ్జాక్ట్లీ, ఇన్సెక్యూర్గానే ఉన్నాను. కానీ నువ్వు నీ ప్రపంచంలో నన్ను ఒక భాగం చేసుకున్నావు, నాకంటూ ఒక స్థానాన్ని కల్పించావు. ఏమీ, యూఆర్ ద స్ట్రాంగెస్ట్ గ్రేటెస్ట్ హ్యూమన్ ఐ నో. ఐ లవ్ యూ అమృత సరీన్. వన్స్ అపాన్ ఎ టైం నుండి హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ దాకా. ఐ మిస్డ్ యూ. మీ టూ. హాయ్, ఐఎమ్ తారిణి, తారిణి బెస్ట్. 11 ఏళ్ల తారిణి నా చేయి పట్టుకుని నా భవిష్యత్తు వైపు నన్ను తీసుకెళ్ళింది. కానీ ఈరోజు తను పెద్దదైపోయింది. తను కన్న ప్రతి కల కల కాదు, కేవలం ఆట మాత్రమే. అలోక్ చెప్పింది నిజమే. అప్పు తీసుకున్న బతుకు బంగారంలా మెరుస్తుంది అంతే, కానీ చివరికి అది వెలిసిపోతుంది. కొద్ది రోజుల్లో దాని రంగు మారిపోతుంది. నిజమైన బంగారం ఏది అంటే నిప్పులోంచి పుట్టుకొచ్చేదే. నీ జీవితాన్ని నువ్వు జీవించు, ఏదొచ్చినా సరే ఫేస్ చేయి. ఆ తర్వాత నువ్వు ఏమనుకున్నా సరే ఆటోమేటిక్గా జరుగుతుంది. నువ్వు దేనికి భయపడకూడదు, ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ గోల్డ్ ఉంటుంది. ఈరోజు మొదటిసారి నేను ఫీల్ అవుతున్నాను. ఐఆమ్ ద రియల్ థింగ్. ఈరోజు మీరు నా పక్కకొచ్చి నిలబడినా నా దగ్గర ఉండేటువంటి కలర్ మీకు అతుక్కుంటుంది. మీఠ తినకే లమ్హో కే జో సమేటే భూల జా రే కచ్చే రంగో సే రంగే చో పక్కే పంఖో కో ఫెలా రే ఉడ జా రే ఇక టహనీ సే దూజీ టహనీ పర జానా యహీ జీనా హై పంఛీ రే ఓ పంఛీ రే. ఆసమానో సే భర దేనా యే సీనా యహీ తో జీనా హై పంఛీ రే. యే ఖారే మీఠ తినకే లమ్హో కే జో సమేటే భూల జా రే కచ్చే రంగో సే రంగే జో పక్కే పంఖో కో ఫెలా రే ఉడ జా రే. ఓ పంచీరే